నమస్తే అండి, వెల్కమ్ టు డ్రీమ్ మీడియా. మనతో ఆర్టిస్ట్ అలానే అసోసియేట్ డైరెక్టర్, యూనియన్లో కూడా డాన్స్ యూనియన్లో కూడా మెంబర్షిప్ ఉన్నటువంటి డాన్సర్ మల్లిక గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రసన్న గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఎస్, ఇప్పుడు మనం జానీ మాస్టర్ కేసు చూస్తున్నాము. దానికి సంబంధించి ఆల్రెడీ మీరు ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం కూడా చూశాను నేను. ఏంటి మీ స్టాండ్ ఏంటి, జానీ మాస్టర్ని అసలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ది అయితే జానీ మాస్టర్ గారు తప్పు చేశారు, చాలా తప్పులు చేశారు. చెప్పనా? చెప్పండి. నిజంగా అసలు ఊరి శిక్ష వేసేంత తప్పులు చేశారు. అంటే నేను ఇలా మాట్లాడొచ్చో మాట్లాడకూడదు. ఫస్ట్ తప్పు, ఆయన పేదరికంలో పుట్టారు. వాళ్ళ నాన్నగారు లారీ డ్రైవర్ తెలుసా, నెల్లూరులో ఒక విలేజ్ వాళ్ళది, క్లీనర్గా చేస్తూ. స్టైల్ సినిమా చూసారా? స్టైల్ సినిమాలో కనుక ప్రభుదేవా గారు ఫోటో పెట్టుకొని లారెన్స్ గారు చేస్తారు చూడండి, ఆ టైప్లో ఆయన కష్టపడి చిన్న చిన్న షోస్, స్టేజ్ షోస్ చేసుకుని హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ డాన్సర్గా ఎన్నో కష్టాలు పడ్డారు చూడండి. అది పెద్ద తప్పు. తిండి లేక, నాకు ఒకసారి చెప్పారు మేడపైన ఉన్నప్పుడు, వర్షం పడితే కప్పుకోవడానికి ఇది కూడా లేక చాలా కష్టపడ్డారంట. అలాంటివన్నీ చాలా తప్పులు చేశారు మేడం. ఆయన అలా నిదానంగా ఎదిగి 2000 నాకు తెలిసి 10-11లో ఆయన ఒక పేరు వచ్చేసింది జానీ మాస్టర్ గారికి, నాకు తెలిసినంతవరకు. అప్పుడు మాకు పరిచయం, మాస్టర్ గారు అప్పటి నుంచి మాకు తెలుసు క్లోజ్గా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు, అప్పుడు మేము డాన్సర్స్గా ఆడేవాళ్ళం 10 ఇయర్స్ దగ్గర దగ్గర, 50 సైడ్ డాన్సర్స్ కదా, ఓకే 15 ఇయర్స్. ఇప్పుడంటే ఇలా ఉన్నాం, అప్పుడు కొంచెం బాగానే ఉండేవాళ్ళం కదా, మేమందరం క్లోజ్గా ఉండేవాళ్ళం కదా. మా దగ్గరే కానీ మా యూనియన్లో ఎవరి దగ్గర కానీ ఎప్పుడు ఎలాంటి తప్పుడు పని చేయలేదు. అదొక పెద్ద తప్పు మాస్టర్ గారు చేసింది. మా అందరి దగ్గర అంటే నేను ఇలా చెప్తున్నాను అంటే ఆయన చేసిన తప్పులు చెప్తేనే కదా మీకు తెలిసేది. ఏ తప్పు ఎప్పుడు ఏ ఆడపిల్ల దగ్గర చేయలేదు. ఈ రోజు వరకు ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదని నేర్పిస్తారు తెలుసా జానీ మాస్టర్ గారితో? మీకు తెలుసు, నేను అన్నయ్యకి తెలుసు, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ సిట్టింగ్స్ అంటే ఐ మీన్ ఎలా ఉంటుందో స్టోరీ డిస్కషన్స్, ఎక్కడ కలిసినా మాట్లాడుతున్నా కానీ మాస్టర్ గారు ప్రొఫెషన్ పరంగా కష్టపడాలి కష్టపడాలి కష్టపడాలి, కూలోళ్ళ కష్టపడాలి, మహారాజులా తినాలి, బిందాస్గా పడుకోవాలి, మూడే చెప్తారు. అవి మాస్టర్ చేసే తప్పులు. ఆయన ఇంకా నిజమైన తప్పు ఏంటంటే ప్రెసిడెంట్గా చేయడం, ఏమంటారు పార్టిసిపేట్ చేయడం మాత్రం నిజంగా తప్పు. ఇప్పుడుదా చెప్పింది, వేరేలా చెప్పాను. అది చేయకుండా ఉంటే మాస్టర్ గారికి ఇది పడేది కాదు, సగమన్నా సేవ్ అయ్యేవారు. అది చేయడం వల్ల మాలోనే, నేనే అనుకోండి, అది జీర్ణించుకోలేక ప్రెసిడెంట్ చెప్తే నేను రావడం ఏంటి, ప్రెసిడెంటే నా దగ్గరికి రావాలి, ప్రెసిడెంట్కి నేను చూపించడం ఏంటి, నాకే ప్రెసిడెంట్ చూపించాలి, నేను చూపించాల్సిన అవసరం లేదు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇది చెప్పచ్చో లేదో తెలియదు. అలా వాదిచ్చి వాళ్ళందరూ కక్ష పెట్టుకొని వాళ్ళందరూ చేసింది, వాళ్ళందరూ బయటకు వస్తారు మేడం. మాస్టర్ చేసే తప్పేంటో తెలుసు, అన్నం లేనోడికి అన్నం ఇస్తాడు. తెలుగు డాన్సర్స్కి వర్క్ చాలా తక్కువ. నేను అటు సీనియర్ కాదు జూనియర్ కాదు, నాలా చాలామంది ఉన్నారు. మాకు వర్క్ ఇవ్వాలని దిల్ రాజు గారి దగ్గరికి కూడా వెళ్ళి కూర్చోబెట్టి మాకు అన్నం పెట్టిన రోజులోనే మాస్టర్ ప్రెసిడెంట్ అయ్యాక కానీ అంతకుముందు కానీ బొంబాయి డాన్సర్స్ రిక్వైర్మెంట్ ఉంటే చేస్తారా? అట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్ అయినా డ్రమ్స్ పట్టుకోనో ఇలా ఇలా ఆడించడానికో మమ్మల్ని పెడతారు, మన వాళ్ళు కూడా తినాలని. ఎవరు చూస్తున్నారు మేడం, ఇన్ని తప్పులు చేస్తే మాస్టర్ని క్షమించకూడదు తెలుసా? సీరియస్గా అందరికి అన్నం పెట్టాలనుకుంటారు, అందరూ ఒకటే అంటారు. ఇవన్నీ కాదు మేడం, ప్రెసిడెంట్ అయిన కొత్తలో ఫస్ట్ జనరల్ బాడీ పెట్టారు. పెట్టినప్పుడు ఒక 20 మెంబర్స్ దాకా వెళ్ళాం, అలాంటివి చెప్పచ్చు లేదో తెలియదు. మేము ఫ్రంట్ లైన్లో ఉన్నాం, బ్యాక్ లైన్లో ఉన్నారు. మాస్టర్ గారితో ఆయనతో ఆడిన ఒక సీనియర్ అక్క క్లోజ్గా పేరు పెట్టి ఏకవచనంతో పిలిచారు. మాస్టర్ ఇంత కూడా ఈగోకి తీసుకోవాలి, ఈగో ఎక్కువ అన్నారు. మేము ఇంతవరకు చూడలేదు మేడం. ఆడది పేరు పెట్టి పిలిస్తే మీరు ఏ ప్రసన్న అంటే మీరు ఊరుకుంటారా రోడ్డు మీద? ఎగ్జాంపుల్ మనకున్న స్నేహం కొద్దైనా. కానీ ఆయన పాజిటివ్గా తీసుకున్నారు. ఆయన ఎప్పుడూ ఒకటే అంటారు, ఇది కరెక్ట్గా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా బతుకుతాం, ప్రపంచం అంతా మనం తప్పు చేసామని ఎదిరించినా కూడా మనం బయటకు వస్తాం అంటాడు. ఇంకొకటి, కేసు విషయం పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత విషయం ఉంటుంది మేడం. కానీ కొంతమంది అధికారంలో ఉన్నారని, అంటే ప్రెసిడెంట్గా ఉన్నారని నాకు తెలిసినంత వరకు నన్ను బయట పెట్టినా నేను ప్రూవ్ చేస్తాను, కొన్ని ప్రూవ్ చేస్తాను, ప్రూవ్ చేయనని కాదు, నా జోలికి వచ్చేంత వరకు నేను ఊరుకుంటా, ప్రూవ్ చేస్తాను. కొంతమంది అసోసియేషన్లో దీన్ని ఎవరు ఎలా తీసుకున్నారు ఏంటి, ఎవరు చెప్తున్నాను కదా, కొంతమంది అసోసియేషన్లో కావాలని చేశారు, అది మాకు తెలుసు. యూనియన్లో వాళ్ళు, యూనియన్ అసోసియేషన్లో మెంబర్స్, రైట్, ఓకే, డాన్స్ యూనియన్, యూనియన్లో ఓకే కొంతమంది. అది టు బి ఫ్రాంక్ అందరికీ తెలుసు. ఎందుకు చెప్పట్లేదంటే మీ కార్డులు తీసేస్తాం, మీకు సదుపాయాలు రావు, ఇన్సూరెన్స్ రాదు, డాన్సర్గా చెప్పాం, సస్పెండ్ చేస్తాం. మీరు ఉన్నారు కదా వాయిస్లు,
యూట్యూబ్లో కొల్లలు ఉన్నాయి వాయిస్ రికార్డులు, ఇలా చేస్తున్నారు. ఓకే ఓకే, ఇవన్నీ చేయడం మాస్టర్ గారు చేసిన తప్పులు. ఇన్ని మంచి పనులు చేశారు కదా మేడం, ఇప్పుడు నేను తప్పులు అని చెప్పాను కదా, ఇవన్నీ ఎవరికీ అవసరం లేదు. వ్యక్తిగత విషయాన్ని ఎవరికి లేదు మేడం, వ్యక్తిగత విషయం చెప్పండి ప్రసన్న గారు. అంటే నేను చాలా ఎమోషనల్ అయ్యి ఏదో మాట్లాడాలని ఏదో మాట్లాడుతున్నాను అనుకోద్దు, చాలా బాధ ఉంది. బేసిక్గా మనం నటులం కదా, ఫీల్డ్లో ఉన్నాం కదా, నటించేస్తున్నాం అంటారని చెప్పి నేను చాలా ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటున్నా. ఇన్ని మంచి పనులు ఎవరికి ఇదవలేదు మేడం. మేము ఆ వయసులో ఇందాక చెప్పాను, ఆ టైంలో మేమందరం చాలా మంది వయసులోనే ఉన్నాం కదా, మా ఎవరి దగ్గర చేయని మిస్బిహేవియర్ ఇప్పుడు ఎలా చేశారు? ఓకే చేశారు, అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. 10 ఇయర్స్లో పాప అనుకుందాం, ఆ కేసు గురించి పక్కన పెట్టారు, భయపెట్టారు. 10 ఇయర్స్లోపు 10 ఇయర్స్ దాటిని భయపడిద్ది 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 ఏదో రోజు బరస్ట్ అయిపోతుంది కదా. ఏదో రోజు అంటే మనకి ఆఫర్లు ఇస్తే అవన్నీ చేస్తే ప్రసన్న ఇస్ గుడ్ పర్సన్, చాలా మంచిది మల్లికాకి. ఆఫర్ ఇవ్వకుండా ఉంటే మంచిది కాదు, ప్రసన్న ఇస్ ఎ బ్యాడ్. ఐ మీన్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా ఉన్నారా, అలా ఉంది మేడం సొసైటీ. ఓకే మల్లికనే తీసుకోండి, ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పారు. బట్ ఇప్పుడు సినారియో చూస్తే ఆయన ఒక రేపిస్ట్గా, ఇప్పుడు పోక్సో కేసు మీకు తెలియదు ఏం లేదు. ఇంకొకటి, మతం మార్చి లవ్ జిహాదీ అని ఫస్ట్ది అలానే చేశారు, ఇప్పుడు రెండో అమ్మాయిని కూడా అలానే చేశారు అని. ఆల్రెడీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది గవర్నర్కి కూడా లేఖ రాసి పంపించారు, ఇది లవ్ జిహాదీనే, అతన్ని వదిలే సమస్య లేదు, వదలటానికి వీలు లేదు అని చెప్పేసి. అక్కడ లోపల కేసు గురించి కూడా నేను వస్తాను. దీనికి సంబంధించి ఏమంటారు, లవ్ జిహాదీ అనే దానికి సంబంధించి, ఈ స్టేట్మెంట్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సరే ఫస్ట్ ఈ మ్యాటర్ పక్కన పెడదాం. మన పరిచయం దాదాపు 1.5 ఇయర్. ఎగ్జాంపుల్, నేను హిందువునా వేరే క్యాస్టా మతం అని మీకు ఎప్పుడైనా తెలిసిందా? లేదండి, నేను అడగలేదు. ఎప్పుడైనా మాటల సందర్భంలో కూడా బేసిక్గా నేను చౌదరి అమ్మాయిని మీకు తెలుసు. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో క్రిస్టియానిటీ కన్విర్టెడ్ అయిపోయి అలాగే ఉండిపోయాను. మా హస్బెండ్ని చేసుకున్నాక నేను మళ్ళీ మా పూజలు అవి మొదలుపెట్టాను. ఏ రోజైనా మీరు చర్చికి రండి, మీకు మేలు బాగుంటుంది, దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు, ఎప్పుడైనా చెప్పానా? మన దగ్గర అసలు ఆ టాపిక్ ఎప్పుడైనా వచ్చిందా? అంటే కామన్గా అంటున్నా. అలాంటిది 1.5 ఇయర్కే రాని, ఇప్పుడు 15 ఇయర్స్గా మా జర్నీ. రీసెంట్గా కూడా గౌడ్ సాబ్లో, ఎన్బీకేలో, అండ్ అంటే చాలా ఇదిగా, అండ్ ఇంకా మా డైరెక్షన్ మన అన్నయ్య వచ్చారు కదా 19th ఈవెంట్లో, విజయ్ దేవరకొండ గారు వచ్చిన దానిలో, ఏ రోజు క్లోజ్గా కలిసినా ఇండైరెక్ట్గా కలిసినా మతం గురించి రాలేదండి. మా దగ్గర ఎవరి దగ్గర రాని వచ్చింది, ఓకే మా గురించి వదిలేయండి, మేము బయట ఉల్లిపోయాము. సుమలత గారు తెలుసా, ఆయన మిస్సెస్, మా తోటి మాకు సీనియర్ డాన్సర్, ఆడిన ఆవిడ. ఆవిడ ఆధార్ కార్డులో ఏమంటో తెలుసా, సుమలత ఉంటుంది. పాన్ కార్డు మీకు తెలుసో లేదో, పాస్పోర్ట్లో కూడా. ఇప్పుడు ఈవిడిని మార్చిన ఆయన, ఈ అమ్మాయిని ఎందుకు మారుస్తారు? అంటే కొంతమంది మేధావులు అంటారు ఇలాంటిది ఏదో జరిగిద్దని. ఏమిటి జానీ మాస్టర్ గారు ఇలాంటిది ఏదో జరిగిద్దని వాళ్ళు ఆవిడ మార్చలేదట. అంటే పేరు ఆయాషగా వినటము, అది చెప్తాను, ఆవిడ బొట్టు లేకుండా చూడటం, అది వాళ్ళ అత్తగారి కోసం. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను మీకు క్లారిటీ ఇచ్చానండి, నేను క్రిస్టియన్గా ఉన్నదాన్ని, మా అత్తగారి కోసం నేను పూజలు చేస్తున్నాను. 100 సార్లు చెప్తాను మా హస్బెండ్తో, ఎంతోమందితో కూడా, మా అత్తగారి కోసం, మా మామయ్య గారి కోసం, వాళ్ళ వారసత్వం తీసుకోవాలని, వాళ్ళ నోములు వ్రతాలన్నీ మళ్ళీ నేను చేస్తున్నాను, నా ఇష్టమై చేస్తున్నా. మా అమ్మగారు ఏ రోజు ప్రశ్నించలేదే, నువ్వు చర్చికి వెళ్ళట్లేదు, ఎందుకు పూజలు ఎందుకు చేస్తున్నావు? మా అన్నయ్య ప్రశ్నించలేదే. మా అత్తగారు, నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళాను కాబట్టి, అంటే మీకు నేను క్యారెక్టర్ అర్థం అవ్వాలని చెప్తున్నా, మా అత్తగారి ఇంటికి వెళ్ళాను కాబట్టి వాళ్ళ వారసత్వం తీసుకున్నా. సో తనేంటంటే, మాతో ఉన్నప్పుడు హిందువులాగే ఉంటుంది, మాస్టర్ గారే ఉంటారు, ప్రసాదాలు తింటారు, గుళ్ళుకి వస్తారు. ఆవిడ కూడా వాళ్ళ అత్తగారికి గౌరవం ఇచ్చి బుర్కా వేసుకుని ఆయేషాన్ని పెట్టుకుంది. మార్చుకునేది అయితే అప్పుడే మార్చుకునేది కదా, ఎప్పుడో మార్చుకునేది కదా. పాస్పోర్ట్లో పేరు అనేది పలికేది ఉంటుందా, ప్రూఫుల్లో ఉంటుందా? మీరు నాకు చెప్పండి ప్రసన్న గారు, మీరు చదువుకున్నారు కదా, ఇలా జరుగుతుంది ఏమోనని మాస్టర్ గారు మార్చలేదట. ఆయేషాగా ఐ మీన్ ప్రూఫ్లు అవి అంటే, మాస్టర్ గారు 15 ఏళ్ల క్రితమే స్కెచ్ చేసేసుకున్నారనమాట పెళ్ళి అవ్వగానే. నేను ఫ్యూచర్లో ఒక అప్సర వాటెవర్ ఒక అమ్మాయితో నేను ఉంటాను, ఆ అమ్మాయితో నేను రిలేషన్ మెయింటైన్ చేస్తాను, చేసిన గొడవలు అవుతాయి, అప్పుడు లవ్ జిహాదీ అంటే అప్పుడు గొడవ అవుతుంది కదా, మా ఆవిడని ప్రూఫ్గా పెడదామని మార్చలేదు. మానస్ అలానే విష్ణుప్రియకి సంబంధించి ఈ అమ్మాయి ఫస్ట్ బయటకు వచ్చి సాంగ్ చేయడం జరిగింది. ఓకే, నేను అమ్మాయి పేరు కూడా తీసుకురావట్లేదు. ఈ అమ్మాయి ఫస్ట్ సాంగ్ కొరియోగ్రఫీ చేసింది అయితే అది. రీసెంట్గా అవన్నీ వైరల్ అవుతున్నాయి, వాటికి సంబంధించి రిహార్సల్స్ టైమ్స్లో ఉన్నవి. అలానే జానీ మాస్టరు ఈ అమ్మాయి నా బిడ్డ లాంటిది, నా బిడ్డతో సమానం అని చెప్పేసి ఆయన అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఈవెన్ రిలీజింగ్ సాంగ్ రిలీజింగ్ టైంలో అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన జానీ మాస్టరు ఆ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నా లేకపోతే ఇప్పుడు ఎదుర్కొంటున్న కేసులు ఏది చేసినా అది తప్పంటారా ఒప్పంటారా? ఈ ఆరేళ్ళు ఈ అమ్మాయిని బంధించారా? మనం ఈ విషయం మాట్లాడచ్చో లేదో తెలియదు. ఆరేళ్ళు బంధించారా? ముందు నేను అడిగిన దానికి చెప్పండి, తప్పంటారా ఒప్పంటారా? నేను క్లారిటీ ఇచ్చేస్తాను మొత్తం. ఓకే, ఆరేళ్ళు బంధించారా అమ్మాయిని? అది తెలియదుగా మనకి. మీరు ఇన్స్టా చూడండి, రోజు వీడియోలు చేస్తుంది, అన్ని చేస్తుంది కదా. ఇన్స్టాలో ఒక 5 నిమిషాలు బంధించలేదు. 5-6 ఏళ్ళు ఓకే, నీకు రెక్కలు వచ్చినాయి. నేను మాస్టర్గా చేసింది ఎవరు? నిజం చెప్ప, నీ గుండెలు మీద చేసుకొని నీకు ఫస్ట్ శర్వానంద్ గారి మూవీ కానీ ఏదైనా రావడానికి, నీ మాస్టర్ కార్డు రావడానికి డబ్బులు తగ్గితే కూడా ఎవరు ఇచ్చారు? ముంబై తీసుకెళ్ళి కార్డు ఎవరు ఇప్పించారు? కార్డు ఉందండి. ఇక్కడ కార్డు లేదండి. ఎక్కడుంది? ముంబైలో ఇప్పించారు. అది కూడా 1.5-2 లక్షలు తగ్గితే మాస్టర్ గారు స్వయంగా ముంబై వెళ్ళి ఇప్పించారు. మేడం, అంటే నేను కేసు గురించి మాట్లాడలేదు. 6 ఏళ్ళు నువ్వు బయటికి రాలేదు. 6-7 ఏళ్ళు అయింది నువ్వు బయటికి రాలేదు. నేను యాక్సెప్ట్ చేస్తా. ఒక ఆడపిల్లగా అడిగారు కదా, నేను యాక్సెప్ట్ చేస్తా. నువ్వు మాస్టర్ అయ్యాక బయటికి రావచ్చు కదా, బయటికి రావచ్చు కదా. మొన్న విష్ణుప్రియ చేశాను, నువ్వు బిడ్డగా అన్నప్పుడు ఎరా బిడ్డ అన్నావు, నన్ను ఎలా క్యారీ అయిన ఎలా చేసావు అని చొక్క పెట్టుకుని కొట్టచ్చు కదా. నిజంగా నీ కుక్రోషం ఉంటే నేనున్నాను మేడం, తప్పుగా అనుకోవద్దు. ఒక్కల గురించి అనవసరం. నన్ను ఎవరైనా మిస్బిహేవ్ మీరు అనొచ్చు, అమ్మా మీరు 18 ఏళ్లలో ఏంటి అంటే, నేను ఉన్నది మొహమ్మే చెప్తాను కాబట్టి అమ్మో దీంతో పెట్టుకుంటే రాయి వేసినట్టే ఒకటే మన మొహమ్మే చిందిది, మనకి దరిద్రమే తప్ప వేరేది ఉండదు అనుకున్నవాడే తప్ప నా మీద ఒక్కడిని చేయమని కామెంటు. నేను సమాధానం చెప్పుకోగలను. మీరు ఎలా మాట్లాడతారో నేను అలాగే మాట్లాడగలను. అంటే నిన్ను బట్టే అవతలు కదా. అంటే నేను ఇప్పుడు మీకు అన్ని క్లారిటీ ఇస్తా. తప్ప ఒప్ప కాదు మేడం, నిజంగా తప్పు చేయకుండా నువ్వు ప్రొఫెషన్ కోసం కాకుండా ఉంటే ఆ రోజే బయటికి రావచ్చు కదా. ఆ టైంలోనే కదా దిశ కూడా ఆ టైంలోనే కదా అయింది. ఢిల్లీ అభయా ఉంది కదా, నీకు ఇన్ని ఉన్నాయి కదా, అక్కడే ఇచ్చుకోవచ్చు కదా. అంటే నీకు క్రేజ్ రావాలని నువ్వు అన్నీ, అంటే ఇప్పుడు అమ్మాయి కేసు గురించి మనం మాట్లాడకూడదు అనుకున్నా కూడా చాలా ఉక్రేషంతో మాట్లాడుతున్నాం మేడం. బిడ్డలాంటిది అన్నప్పుడు నిజంగా తప్ప ఒప్ప తర్వాత చొక్కా పట్టుకుని బిడ్డలాంటి దాంతో నువ్వు ఎందుకు మిస్బిహేవ్ చేసావని ఆ రోజు అనొచ్చు కదా మేడం. ఇప్పుడు ఎందుకు అంటున్నారు? అది ఇప్పుడు బయటకు వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది స్టేట్మెంట్ అక్కడ చెప్పేసారు మేడం. కోర్టు వాళ్ళు తేల్చాలి. నేను కొన్ని కొన్ని బయటికి చెప్పకూడదు కాబట్టి కంట్రోల్ అవుతున్నా. అందరికీ తెలిసిన విషయమే, 5 ఇయర్స్ 6 ఇయర్స్ అనేది వీళ్ళిద్దరు రిలేషన్లో. కోర్టు అనేది ఏం తేల్చాలి అదే మీరు చెప్పండి. ఇండైరెక్ట్ గా చెప్పండి. ఇప్పుడు ఒక షో చేశానండి నేను. ఓకే, మీరు ఒక టీవీ షో నేనే చేశాను. నా బడ్జెట్ 3000 నుండి 5000, నెలకి 4 ఎపిసోడ్లు అనుకోండి. వాస్తవంగా మీరు బాగా ఆలోచించి నన్ను క్వశ్చన్ అడగండి. నెలకి 4 ఎపిసోడ్లు అనుకోండి, 20,000 అనుకోండి. బిజీ అయ్యారనుకో 50,000. ఓకేనా? 5 ఏళ్ళు x 50,000 సపోజ్ నాకు అంతగా తెలియదు, 5 లక్షలు 25 లక్షలు ఉన్నాను. అమ్మాయి ఇన్కమ్ ఎంత ఉంది? ఇవన్నీ తీస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఎవరెవరు మీద పెట్టాలో, జానీ మాస్టర్ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఊరుకున్నారు, కానీ ఆ ప్లేస్లో మేముంటే ఎవరి మీద పెట్టాలో వాళ్ళ భయ పెట్టేవాళ్ళం. ఇంత ఇన్కమ్ ఎలా వచ్చింది? ఇంత డబ్బులు ఎలా వచ్చినాయి? మన పాప క్లాసికల్ డ్యాన్స్ చేస్తుందండి, 1500 పేమెంట్. 1500 పేమెంట్ని మనం రవీంద్రభారతికి పంపించాలంటేనే భయపడతాం. స్టేట్స్ దాటి పంపిస్తున్నారు. ఇన్కమ్ ఎంత వస్తుంది? అదే తల్లిదండ్రులకు మనం అడగాలా లేదా? తప్పన్నానా? ఇవన్నీ వచ్చినప్పుడు మంచోడు మాస్టర్ గారు, ఇప్పుడు ఏం రాలేదని చెడ్డోడయ్యాడు. పిల్లలున్న అతను ఆల్రెడీ సుమలత గారిని కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అలాంటి పర్సన్ ఓకే, అతను రేప్ చేశారా లేకపోతే రిలేషన్లో ఉన్నారా, ఇద్దరు ఇష్టపడే ఉన్నారా, ఏదైనా సరే ఆయన ఇంకో రిలేషన్షిప్ పెట్టుకోవటం అనేది తప్ప ఒప్ప? తప్పు అనలేము, ఒప్పు అనలేము మేడం. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత విషయం ఉంటుంది. నేను దాన్ని యాక్సెప్ట్, నేనేంటి దాన్ని, ఇఫ్ ఇన్ కేస్ మీకే జరిగింది ఓకే, ఆవిడ బయటకు వచ్చి 1 ఇయర్ బ్యాకే కంప్లైంట్ ఇవ్వాలని కూడా ట్రై చేశారట హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి మీద, ఆ ఎవిడెన్స్ కూడా నాకు పంపిస్తాను అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ ఇంటర్నల్గా ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి. నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నానంటే, సరే ఈ పాజిటివ్స్ అన్నీ చెప్పారు ఓకే, బట్ ఇది కరెక్ట్ అంటారా? ఈ రిలేషన్ పెట్టుకోవటం కరెక్ట్ అంటారా? ఆల్రెడీ వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి అట్లీస్ట్ ఆలోచించలేదు, ఆలోచించకుండా ఈ రిలేషన్షిప్ పెట్టుకోవటం కరెక్టేనా? రిలేషన్ తప్పే మేడం, నేను యాక్సెప్ట్ చేస్తా. ఇంకొక మాట చెప్తా, నేను దీని ఇప్పుడు అనే మాట వల్ల ఎన్ని కాంట్రవర్సీ గొడవలు అవుతాయో నాకు తెలియదు. ప్రపంచం మొత్తంలో జానీ మాస్టర్ గారు ఒక్కలే రిలేషన్ పెట్టుకున్నారా? మీరు నాకు టక్కున ఆన్సర్ చెప్పగలరా? గుండెల మీద చేసుకొని చెప్పి. జానీ మాస్టర్ గారు
కేసు గురించే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. నేను ఒకటే అడుగుతున్నా, ఆయనే ఈ పోక్సో కేసులు ఇవన్నీ ఫేస్ చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే, మిగతా వాళ్ళు అండర్స్టాండింగ్ తో, మిగతా వాళ్ళు ఇల్లీగల్ అఫైర్స్ లేకపోతే మిగతా వాళ్ళు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనో వాళ్ళు వెళ్తున్నారు. ఇంకొక క్వశ్చన్ అడిగారు మీరు. ఓకే, ఇప్పుడు నేను మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు మీకు ఏపీలో దువ్వాడ శ్రీనివాసు మాధురిది చూసే ఉంటారు. వాళ్ళు పబ్లిక్గా వచ్చి చెప్పారు, పబ్లిక్గా వచ్చి అనౌన్స్ చేశారు. బట్ ఇక్కడ మాస్టర్ కేసు అలా కాదు కదా, అదొక్కట మ్యూచువల్ కన్సెంట్ అనేది తెలియదు. ఓకే, ఈ అమ్మాయి అంతా రివర్స్ చెప్తోంది. ఓకే, అదొక కేసు. ఇంకొకటి మ్యూచువల్ కన్సెంట్ అయినా సరే ముందు ఇతను తప్ప కాదా అనేది నేను అడుగుతున్నాను. నేను చెప్పాను కదా, రిలేషన్ పెట్టుకోవడం తప్పే. మాస్టర్ గారు తలుచుకుంటే నేను ఇలా మాట్లాడచ్చు మాట్లాడకూడదు. డాన్సర్స్ కాదు, మహామహామహుళ్ళు మహామణులు కూడా వచ్చేలా కాళ్ళ దగ్గర ఉంటారు తెలుసా. అంటే అందగాడా వీరుడా సూరుడా అవసరం లేదు. ఆయనకున్న డబ్బును, ఆయన బయటపడేసిన డబ్బును చేస్తే కొంతమంది వేస్ట్ పర్సన్స్ మీద ఖర్చు పెట్టిన ఖర్చుతో పోల్చుకుంటే, వాస్తవంగా మాట్లాడుకుంటే ఎంతోమంది మహామహా అందగత్తులే వచ్చేవాళ్ళు. కానీ ఆయనంత కామాంధుడు కాదే. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను వస్తాను, మాస్టర్ గారు చేసిన తప్పేనండి ఇప్పుడు చెప్పేది. కానీ ఇక్కడ ఇంతమంది దాదాపు ఒక 500 మంది ఉన్నారండి, అందులో అమ్మాయిలు, టీనేజ్ అమ్మాయిలు 300 మంది ఉన్నారు. ఈ 300 మంది అమ్మాయిలతో ఎవరితో ఎలా జరగని, ఇన్ని సంవత్సరాల్లో జరగంది, ఈ అమ్మాయితో ఎందుకు జరిగింది? అంటే వీళ్ళని కూడా అలా చేస్తే వీళ్ళందరూ నోరు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు ఇంత అయ్యింది కదా, ఒకవేళ అలాంటి అమ్మాయిలు ఉంటే బయటికి రావాలి కదా. ఎన్ని రోజులైంది, వారం అయింది కదా, మాట్లాడుకోవడానికి ఏదైనా ఈజీ మేడం, వాస్తవంలో బతుకుదాం. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను మేడం. ఇప్పుడు ఇన్నేళ్ళ ఇందాక ఒకటి అడిగిన 6 ఏళ్ళగా జరుగుతుంది, ఈ 1 ఇయర్గానే అమ్మాయి దగ్గర ప్రూఫ్లు ఎందుకు ఉన్నాయి? అంటే ఇప్పుడు నేనున్నాను, సపోజ్ సో అండ్ సో పర్సన్ మీరు మెయిల్, మీరు నేనున్నాను, మీతో నాకు లాభం, నేను అనుకున్నది చెప్తున్నాను. ఓకే, వాస్తవాల తర్వాత నేనేం చేస్తాను? ఇప్పుడు మీరు ఇప్పుడు మీ టీంని ఎందుకు తిడతారు? ఒక మాట చెప్పండి నాకు. మనం ఇచ్చిన వర్క్ చేయకపోయినా సిచ్యువేషన్లో కంటిన్యూటీ మిస్, డైరెక్షన్ పరంగా ఏదైనా కంటిన్యూటీస్ మిస్ అయినా, ప్రాపర్టీ లేకపోయినా తిడతారు. పిచ్చి పట్టిందా, బుద్ధి లేదా అని తిడతారు. తర్వాత వెళ్ళి సారీ చెప్తారు, అది వేరే విషయం. నేనేం చేస్తాను? నిన్ను యదవని, సారీ మిమ్మల్ని యదవని చేయాలనుకోండి, ఏదో ఒకటి మిస్ చేస్తా, అందరిలో తిట్లు తింటా, ఏడుస్తాను, ఫోన్లో సారీ అని చెప్తాను. మీరు క్యారవాన్కి వెళ్తారు, సారీ చెప్పినట్టు చెప్పి, అంటే ఇక్కడ జరిగిందని చెప్పట్లా, నేను ఊహించుకుని చెప్తా. వాక్ స్వాతంత్రం ఉంది కదా, అది నిజమో కదా తర్వాత తర్వాత బయటపడింది. నేనేం చేస్తా, ఆల్రెడీ ఫోన్ ఆన్ చేసి పెడతా అక్కడ. మీతో నేను సారీ చెప్పినట్టు చెప్పి ఏదన్నా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తా, అంటే మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేసేలా చేసుకుంటా. మీరు పని అయిపోయాక వాష్రూమ్కి వెళ్ళారు, నేను ఏం చెప్తున్నాను ఇంత దరిద్రంగా మాట్లాడాను అనుకోద్దు, వాస్తవాన్ని మాట్లాడుతున్నా మీకు అర్థం అవ్వాలని. మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నా జుట్టు చెరిపేసుకుని నేను కొట్టేసి అని బయటకు వచ్చేసి, మా బయటకు వచ్చిన మాస్టర్ అంటే ఎట్లుంటుంది? ఇక్కడ జరిగింది అదే అని నేను అంటున్నా. మీకు నేను ఏం చెప్పానో అర్థమైంది ఇండైరెక్ట్గా? నేను తప్పు చేశాను, కావాలని నేను మిమ్మల్ని యదవని చేయాలనుకున్నాము, నేను ఏమన్నా చేస్తా. ఎందుకు కొడతారండి? తప్పు చేస్తేనే కొడతారు. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది. మాస్టర్ గారికి ఇగో ఎక్కువ, సైకో, కోపం ఎక్కువ, అరుస్తాడు. ఏ మాస్టర్ గురించి అయినా అలాగే అంటారు. నేను పెద్ద మాస్టర్తో మొన్న ఫైట్ వర్క్ చేశాను, ఆయన గురించి కూడా అలాగే అన్నారు. నా ఈశ్వరుడు నరంలో నాలుగు ఇచ్చాడు కదా అని మాట్లాడడం కాదు, మనం తప్పు చేస్తేనే ఎవరైనా అంటారు. ఇలా సీన్ క్రియేట్ చేసి అమ్మాయి చెడ్డోని చేసిందని నేను చెప్తా, మీరేమైనా చెప్పగలరా? ఇలా జరిగిన ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ వస్తాయి త్వరలో బయటికి. అంటే చెడ్డోడు మంచోడిని అమ్మాయి చేసిందా, ఇతనే అయ్యాడా అనేది కాసేపు పక్కన పెడితే, వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు అన్న మాట వాస్తవం. అది అమ్మాయికి నచ్చి జరిగిందా నచ్చకుండా జరిగిందా అనేది నాకు కంప్లీట్ ఎవిడెన్స్ వస్తే గానీ మనకు తెలియదు. మీరు అన్నట్లు అవన్నీ కోర్టులో తేలుతాయి, కానీ వీళ్ళిద్దరికి సంబంధించి రిలేషన్ జరగటం అయితే వాస్తవం. ఒక ఇంట్లో ఒక 5 ఏళ్ళగా కలిసి ఉన్నారు, కలిసి ఉంటూ ఈవిడకే అన్యాయం చేశారు, సుమలత గారికి చేశారు అన్యాయం. ఇప్పుడు జరిగింది కూడా అన్యాయం ఆవిడకే జరిగింది. ఓకే, ఎవరైతే చేశారో వాళ్ళు శిక్ష అర్హులే ఖచ్చితంగా. ఇది రేప్ కాకపోయినా రిలేషన్ పెట్టుకోవటం అయినా సరే ఇంత శిక్ష కాకపోయినా కొంత శిక్ష అర్హులే. అమ్మాయికి కూడా వేయాలి ఈక్వల్ జానీ మాస్టర్. జానీ మాస్టర్ అమ్మాయికి వేయాలి ప్రూఫ్. ఇప్పుడు రాంగ్ కేసు అంటే ఖచ్చితంగా అమ్మాయి కూడా శిక్ష అర్హురాలు కాదు మేడం. ఇప్పుడు దారం ఒకప్పుడు ఒక హత్య జరిగింది అనుకోండి, అయితే మీరు యూనియన్ మెంబర్ కూడా కాబట్టి, డాన్స్ యూనియన్ మెంబర్ కూడా కాబట్టి
అయితే ఈ పంచాయతీ ఆల్రెడీ అందరికీ తెలుసు, యూనియన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈ ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి ఇంకా కొంచెం ఈయన పైన పెరిగింది. ఈ ఈ కేసుని కావాలని కొంతమంది ఈయన పైన ప్రయోగించడం జరిగింది. రీసెంట్గా యూనియన్లో ఆయనకి ఎదురు చెప్పారని సుమలత గారి ద్వారా కోర్టు కేసు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిందని కూడా విన్నాను. ఆ రోజు నేను ఉంటే నేనేం చేస్తా, ఫోన్లో వీడియో తీసేదాన్ని నేను. నేను వీళ్ళకిలాగా మొన్న పెద్ద మనిషి చెప్తున్నాడు పాపం, ఆడెవడో నాకు కనబడితే నిజంగా ఆ ఫోటో ఒక మెళ్ళ ఫోటో పోల్దండు కొందామని ఆర్డర్ కూడా ఇచ్చాను. మాస్టర్ గారంట అమ్మాయిని కొట్టడం, రూమ్లోకి తీసుకెళ్ళి బట్టలు ఇప్పడం వాడు క్లియర్గా చూశాడంట. చూసినప్పుడు ఫోన్లో వీడి తీయచ్చు కదా వాడు, వాడు నాన్ మెంబరో ఎవడో తెలియదు, టీఆర్ మెంబరో కూడా తెలియదు. ఇన్నేళ్లలో వాడిని నేను చూడని కూడా చూడలేదు. ఇప్పుడు ఈ రోజుల్లో షూటింగ్ జరుగుతుంటేనే దొంగతనంగా ఫోటోలు తీసి వీడియోలు తీసి యూట్యూబ్లో హైలైట్ చేసే రోజులు, మాస్టర్ గారు ఒక అమ్మాయిని కొడుతుంటే రేప్ చేస్తుంటే ఎందుకు వీడియోలు తీయట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు? సుమలత గారు ఎప్పుడు కూడా ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఆవిడ సఫర్ అవుతూనే ఉన్నారు ఈ ఇష్యూ గురించి. చాలాసార్లు బయటికి రావాలి, ఏదైనా చేయాలి అంటే కూడా వైఫ్ కాబట్టి ఆగిపోయారు, ఆయన సపోర్ట్ చేయాలి కాబట్టి. బట్ ఇంటర్నల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇద్దరు ఫ్యామిలీస్ని కూర్చోబెట్టి రాజీ కూడా చేశారు అనేది విన్నాను నేను. చేశారు కాదు, ఓకే, కూర్చోబెట్టి ఈ అమ్మాయి ఉన్నట్టు మనం విన్నాము. మాట్లాడబోతే ఈ అమ్మాయి ఒక 1 వీక్ టైం అడిగితే ఈ అమ్మాయి అదే రోజు వెళ్ళిపోయి కేసు పెట్టేసింది. వాస్తవం అయితే ఏది రాజీ చేయటానికి ట్రై చేస్తే 1 వీక్ రాజీ అంటే ఏం జరిగింది ఏంటి ఎంక్వైరీ చేస్తాం మాట్లాడదాం అనుకునే రోజునే ఈ అమ్మాయి అదే రోజున ఇమీడియట్లీ వెళ్ళిపోయి కేసు పెట్టేసింది. ఎందుకు పెట్టింది? మీరు అన్నట్లు జానీ మాస్టర్ అంత మంచివారైతే, ఇన్ని సాంగ్స్ చేశారు, ఇన్ని ప్రతి ఇండస్ట్రీలో చేశారు, నేషనల్ అవార్డు వచ్చిన పర్సన్, ఎందుకు అసలు ఎవ్వరు ఒక్క పర్సన్ కూడా వచ్చి సపోర్ట్ చేయట్లా? ఆయన కింద ఎంతోమంది అసిస్టెంట్గా వర్క్ చేశారు కదా, అట్లీస్ట్ ఒక వాయిస్ వినిపించాలి కదా, ఎందుకు ఎవరు రావట్లేదు? దీనికి 2 రీజన్లు ఉన్నాయండి. ఒక రీజన్ మీరే చెప్పారు రాగానే, పెద్దవాళ్ళు ఉన్నారని వింటున్నారు, పొలిటికల్గా ఉంటుందని వింటున్నారు. ఉన్నారా ఇది ఎంతవరకు అనేది, ఉన్నారట అనడానికి ఉన్నారు అనడానికి క్లారిటీ ఎవరికి తెలియదు, ఓకేనా? ఇది ఒక రీజన్. 2, అసోసియేషన్ నుండి కానీ మొన్న ఫెడరేషన్ నుండి కానీ ఆల్రెడీ స్ట్రిక్ట్ వచ్చింది, అది యూట్యూబ్లో అందరు విన్నారు. బయటికి వస్తే ఒక బాధ, రాకపోతే ఒక బాధ. ఈ ఇన్ఛార్జ్ అన్న నెగిటివ్ అవుతాడేమో, ఆ అన్న నెగిటివ్ అవుతాడేమో, వస్తే ఒక బాధ రాకపోతే ఒక బాధ. వచ్చినాక ఎన్నింటి తాటాకులు కడతారు. కానీ చాలా ప్రెషర్ అయితే ఉందండి వెళ్తున్న వాళ్ళని. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఫోన్ నెంబర్స్ చూపించకూడదు, నేను మీకు పర్సనల్గా చూపిస్తా. నేను 1-2 వాయిస్ రికార్డులు కూడా చేశాను, సేవ్ చేశాను, ఎందుకంటే ఎట్లా అవుతుందని. స్క్రీన్ షాట్లు కూడా తీసాను, అంటే ఎవరిని బయట పెట్టాలని కాదు. అక్క ఇదిగో వస్తున్నాం సపోర్ట్ చేస్తాం అది ఇది అని యూనియన్ మెంబర్స్ ఎంతోమంది, నేను ఒక 20 మంది అమ్మాయిలతో మాట్లాడాను, ఇదిగో వస్తున్నాం అని వేరే ఛానల్ దగ్గర ఉండి లొకేషన్ పెడితే వస్తున్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటున్నాయి, ఆఫ్ అయిపోతున్నాయి. ఎవరు తీసుకుంటున్నారు ఇది అంటే, అలా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఒక్కదాన్ని కస్తూరి అక్క ఎందుకు వచ్చామంటే, వీళ్ళు ఎలాగో ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళకి వర్క్ చెప్పరు. మీరు అన్నదాన్ని నేను ఆన్సర్ చెప్తున్నా. ఈ పని కాకపోతే నేను ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా వెళ్తాను, డాన్సర్గా కాకపోతే నేను డూ ఫైటర్ ఇండస్ట్రీలో అది చేసుకుంటా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్తా, ఇవన్నీ లేకపోతే గతి తప్పి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తా, నేను ఇండస్ట్రీలోనే బతుకుతా. కానీ వాళ్ళు అలా కాదు కదా, డాన్సర్స్గా వచ్చారు ప్రూవ్ చేసుకుందామని. వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ మనస్సాక్షి తెలుసు. నిజంగా ఇది చూస్తున్న మీరందరికీ తెలుసు అని నాకు తెలుసు. అట్లీస్ట్ మెసేజ్ల ద్వారా అయినా మీరు రావాలి. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారనుకోండి, 1 నైట్ స్టార్ అవుతున్నారు అది ఇది అని అంటారు. ఆ ఒకళ్ళు వచ్చే భావోద్వేగాన్ని కనుక మీరు తీసుకొని గర్ల్స్ మీరు బయటకు వచ్చారనుకోండి, అందరూ వస్తే అందరినీ ఎంతోమందిని శిక్షించలేరు. ఒకరు వస్తేనే ఒకరిమే పనిష్మెంట్ ఇస్తారండి, బై లా ప్రకారం కానీ ఏ ప్రకారంగా. ఒక మాట అంటే వాక్ స్వాతంత్రం ఉంది, మనం వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకునే రాజ్యాంగంలో మనకు ఆ హక్కు ఉంది. అదైనా ఆలోచించండి, అట్లీస్ట్ మాస్టర్ గారి గురించి వదిలేయండి, ఈ కేసు విషయం వదిలేయండి, మనకు మాట్లాడుకునే స్వాతంత్రం ఉంది. ఇండస్ట్రీ మీద బతుకుతున్నాం కదా, ఇండస్ట్రీ మీద బతుకుతున్నప్పుడు ఇప్పుడు మాస్టర్ గారు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, శ్రీరామచంద్రుడా మంచోడా చెప్పమని ఎవరు చెప్పట్లేదు. మీకు తెలిసిందే చెప్పండి, మీ దగ్గర మిస్బిహేవియర్ చేశాడా చేశాడని చెప్పండి, మీ దగ్గర తప్పు చేశాడా చేశాడని ప్రూవ్ చేయండి. ఏదన్నా ఎలిగేషన్ వేయడం చాలా ఈజీ మేడం, నేను చెప్పచ్చు, నేను స్టార్ అవ్వడం మాస్టర్ గారు నా దగ్గర కూడా మిస్బిహేవ్ అని చెప్పచ్చు. చెప్పడం ఎంత ఈజీయో, దానంత క్రైమ్ ఏదీ లేదు. అది వాళ్ళిద్దరు వ్యక్తిగత విషయం తీసేయండి, మీ దగ్గర ఎలా ఉన్నారనేది చెప్పండి. ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు రావట్లేదంటే నొక్కుతున్నారు మేడం, వస్తే సాంగ్స్ ఇవ్వం. మామూలుగానే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, వాస్తవం మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, మాకు కొన్ని గ్రూపులు ఉంటాయి కదా, మా గ్రూపుల్లో కూడా మమ్మల్ని ఉంచలేదు తెలుసా, అసలు ఆ హక్కు ఎవరికి లేదు.
అంటే ఏ గ్రూప్స్ అంటున్నారు మాకు? మా యూనియన్ కొన్ని అసోసియేషన్, డాన్స్ యూనియన్, డాన్స్ యూనియన్, డైరెక్షన్ యూనియన్, వాట్ ఎవర్ ఇట్ గ్రూప్ ఉంటుంది కదా, ఓకే, వేరే వేరే యూనియన్స్ ఉంటాయి కదా, ఆ యూనియన్లో ఇప్పుడు మాట్లాడాము అనుకో, నన్ను కానీ కస్తూరా పాజిటివ్గా పాజిటివ్గా మాట్లాడాము అనుకోండి విషయం మీద, మమ్మల్ని గ్రూప్ లో అసలు మా మెసేజ్ జానీ మాస్టర్ ప్రెసెంట్ అయితే నేను పాజిటివ్గా మాట్లాడాను, నువ్వు గ్రూప్ లో నన్ను లేదు తీసేశారా? అసలు యాడే చేయట్లేదు, ఎందుకో తెలియదు. ఇప్పుడు నన్ను అడగమనండి, ఒకవేళ నువ్వు డాన్సర్వా అని అడగమనండి, నువ్వు చేసావా అని అడగమండి. యూనియన్లోనే చేసినవన్నీ ఎవరు రాకపోయినా మేము చేసినవి ఉన్నాయి చాలా వరకు. రానప్పుడు అసోసియేషన్ మెంబర్ని కానప్పుడు ఎందుకు పిలుస్తారు? ఏంటంటే పెడితే పెళ్ళికూడు, పెట్టపోతే చావుకూడు. నీకు సపోర్ట్ చేసావనుకో, మా డాన్సరు, మేడం డైరెక్టరు, డూ ఫైటరు, ఆర్టిస్టర్ అంటారు. అగ్నెస్ట్ అయ్యామనుకోండి, అది అసలు మా అసోసియేషన్ మెంబరే కాదు, టీఆర్ కాదు, దానికి కార్డే లేదు. కార్డు లేనప్పుడు ఎందుకు జనరల్ బాడీలు పిలుస్తున్నారు? మీకు క్లారిటీ ఇస్తున్నా, తెలియని వాళ్ళు. నేను మొన్న కూడా చెప్ప, పిచ్చోడి చేతిలో మైక్ ఉంది కదా, రాయున్నట్టు మైక్ ఉంది కదా అని వాగడం కాదు, వాస్తవాన్ని మాట్లాడాలి. నేను మాట్లాడతాను మేడం, మీరేమని అనుకోండి. నేను వన్ నైట్ స్టార్ అవుదాం అనుకుంటే ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు, 18 ఏళ్ళు నా కెరియర్. ఈ ఇష్యూ అయ్యి 10 రోజులు ఏ ఛానల్ పడితే ఆ ఛానల్కి వెళ్ళచ్చు, నేను ఎందుకు వెళ్ళట్లేదు? నాకు అవసరం లేదు. మాస్టర్ గారి గురించి వాస్తవం మాట్లాడాలనుకున్నాను, చెప్తాను అంతే. మీరు ఒక్కరికి ఎందుకు స్టాండ్ తీసుకొని బయటకు వచ్చారు మాస్టర్ కేసులో? అందరూ ఎలా ఉన్నారో సైలెంట్గా, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, సైలెంట్గా ఉండకుండా మీరు ఎందుకు వచ్చారు బయటకు? అసలు కస్తూరి గారు అంటే ఆవిడ క్లోజ్ ఫ్రెండ్, మీరు ఎందుకు వచ్చారు? అసలు మీరు రావడానికి కారణం ఏంటి? మేడం, ఈ కేసు తెలియంగానే నేను చాలామంది పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నా. నేను ఈరోజే కాదు మేడం, ఈ క్వశ్చన్ మీరే కాదు, తెలియని వాళ్ళు అడిగినా కూడా నేను చెప్తాను. ఆటా భరత్ గారు అని ఒక ఆయన ఉన్నారు, అంటే ఈ సిచ్యువేషన్ కాదు, ఓకే, నేను అప్పుడు ఆయనతో డ్యాన్స్ కూడా చేయలేదు. అప్పుడు వరుసగా ముగ్గురు చనిపోతే నా క్యారెక్టర్ మీకు తెలియాలి కదా, టు బి ఫ్రాంక్ ఫస్ట్. ముగ్గురు చనిపోతే కార్యక్రమాలు చేసుకొని రంగనాథ్ గారు చేసుకొని నమస్కారం పెడుతుంటే మా టీవీ సీరియల్ ఆఫీస్లో ఫోన్ వచ్చింది ఒక ఆర్టిస్ట్కి, ఆటా భరత్ చనిపోయాడంటే ఇమీడియట్లీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయా. అప్పుడు ప్రత్యక్ష సాక్షులు, ఇప్పుడు కొరియోగ్రాఫర్స్గా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, నేను అలా ఉంటా. వెళ్ళి భరత్ గారి ఇష్యూకి వెళ్తే అందరూ డాన్సర్స్ ఉన్నారు, సీనియర్స్ జూనియర్స్ ఉన్నారు, ఎవరికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని నేను ఒక పెద్ద మాస్టర్ పేరు చెప్పచ్చలేదు, ఆయన వైఫ్, ఆయన కారులో వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. మధ్యాహ్నం 3 అయిపోయింది, పోస్ట్ మార్టం చేయమన్నారు సండే. చేయనంటే ఎవరైతే కొరియోగ్రాఫర్ ఆయన వైఫ్ వచ్చామో, ఇలా చెప్పచ్చలేదు, కొంచెం అమౌంట్ ఖర్చు అయిద్దండి ఆయన ఇస్తే. డాక్టర్ గారు కాళ్ళు పట్టుకున్నారు, ఆ మాస్టర్ గారు ఆయన వైఫ్ ఉన్నారు, ఇతను అమ్మ నా అక్క చెల్లు ఉన్నారు, ఇది వాస్తవం, కాళ్ళు పట్టుకుంటాను సార్, వాళ్ళు ఏడుస్తున్నారు, ఇలా చేయండి అంటే చేశారు. భరత్ గారు ఎవరు నాకు తెలియదు, జానీ మాస్టర్ గారన్నా నాకు ఇప్పుడు పరిచయం. చేస్తే పోస్ట్ మార్టం చేయించి నైట్ 11 o'clock బాడీని పంపించాం. 11 లోపల పోస్ట్ మార్టంకి వెళ్ళేటప్పుడు ఎవరైనా రండి ఉరేసుకున్నారు లోపలికి రండి అంటే ఎవరు ధైర్యం చేయలేపారు, మాస్టర్ గారు కూడా. నేను లోపలికి వెళ్ళి పంచనామా జరిగే దగ్గర ఇలా తీసి, అది నా చేతులతో తీయించి, గోల్డ్ రింగులు వాళ్ళ అమ్మ కావాలంటే తీసి వాళ్ళ అమ్మకిస్తే, ఇంటికి వస్తే స్కిన్ ఉంది నా చేతిలో, నాకు తెలియదు, అవి ఇచ్చి డెడ్ బాడీని పంపించి ఇంటికి వచ్చారు. నా క్యారెక్టర్ అది ఫస్ట్ మీకు తెలియాలి కదా. నేనేమో యూట్యూబ్లో 10 రూపాయలు దానం చేసి 100 రూపాయలు చేసిన అడిజీతరహ వేట అనే టైప్ కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు అడిగారు కదా, నిజం దగ్గర ఉంటాను, కష్టం దగ్గర ఉంటాను, నాకు డే 1 నుండి అదే అలవాటు. మీకు ఏమైనా పర్సనల్గా హెల్ప్ చేశారా మాస్టర్? మాస్టర్ చాలా చేశారు, నాకు కాదు మాకు చేశారు, ఓకే, మా టీంకి. మీరు నాకు పర్సనల్గా, నాకు పర్సనల్గా ఏంటంటే, ఓకే, మా పాప ప్రీమెచ్యూర్డ్ బేబీ పుట్టారు, ప్రీమెచ్యూర్డ్ బేబీ, మీకు ఇద్దరు పాపలు, ఇద్దరు పాపలు, మా సిచ్యువేషన్ అప్పుడు సిజరేన్కే మమ్మీ చేసిన సిచ్యువేషన్లో పాపను అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతే 1.5 lakh అన్నారు, ఏం చేయాలో తెలియలేదు. మా యూనియన్కి కాల్ చేశాం, రెస్పాండ్ అవ్వాలా డాన్స్ యూనియన్కి, ఫస్ట్ యూనియన్కే చేశాను, రెస్పాండ్ అవ్వాలా. ఎవరు ఏమన్నా అనుకోండి ఇది నిజం, ఫోన్ రికార్డ్స్ అంటే ఈ సన్ను నేను పెడతా. అయితే ఆ రోజున మాస్టర్స్ అందరికి చేశాను, గణేష్ మాస్టర్ గారు అవైలబుల్ లేరు, నా గురువు గారు ఆయన, జానీ మాస్టర్ గారు చేస్తే చాలా మనోధైర్యం చెప్పారు, చాలా చెప్పి, చాలా నేను చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను చేయను అని చెప్పి చాలా చెప్పి, మా చిన్న పాప కూడా ఇలాగే ఉంటే ఇప్పుడు హైపర్ యాక్టివ్ అయిందని చెప్పి హాస్పిటల్కి 10,000 పంపించాను సార్, నేను చేయలేను అని. ఇప్పుడు ఆ 10,000 నేను ఆయనకి ఇచ్చానో ఇవ్వలేదు తర్వాత సగదు, ఆయనకి ఇచ్చింది కూడా ఎవరు సాక్ష్యం లేరు, చెప్తున్నా కదా, నేను చెప్తున్నా చెయ్యను అని చేశాడు ఆయన, నేను అందుకు వచ్చాను, ఆయన చేయకపోయినా నేను వచ్చేదాన్ని, ఆయన నన్ను కొట్టినా వచ్చేదాన్ని. మేడం, ఇక్కడ ఒక్కలైనా రాకపోతే, ఒక్కలైనా మాట్లాడకపోతే, ఇక్కడ వాళ్ళిద్దరు వ్యక్తిగత గురించి, మైనర్ గురించి నేను మాట్లాడలేదు మేడం. ఇలా నేను ఇందాకే ఫస్ట్ చెప్పాను, లారీ డ్రైవర్ కొడుకు
మా నాన్నగారు కూడా లారీ డ్రైవర్ చనిపోయాడు, ఇప్పుడు చేయట్లేదు. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు, క్లీనర్గా ఉండి చిన్న చిన్న డాన్సర్గా, సైడ్ డాన్సర్గా ఉండి డీ చేసి, సైడ్ డాన్సర్గా ఆడి ఎన్నో కష్టాలు పడి, మాకు ఎలా ఉంటుందంటే బాడు షూటింగ్కి వెళ్తేనే ఫుడ్, ఇవన్నీ పై పైవే. లిప్స్టిక్ వేసుకున్నాం అనుకోండి, చుట్టుపక్కల వీళ్ళు లిప్స్టిక్ వేసుకొని అంటారు, మా లోపలది మాకు తెలుసు, మా పరిస్థితి మాకు తెలుసు. ఈవెన్ ఈ ఇయర్లో, ఇయర్ మొత్తంలో నేను 4 షూటింగ్లో చేశాను. నేను మీకు అన్నిటికీ క్లారిటీ ఇస్తాను. నానా కష్టాలు పడి, బాధలు పడి, 1 రూపాయి దాచుకొని, పెళ్లి చేసుకొని, పిల్లల్ని కానీ, ఆయన కొరియోగ్రాఫర్, నేషనల్ లెవెల్ అవార్డు తీసుకొని ఒక ప్రెసిడెంట్ అయ్యి ఎంతో మందికి మంచి పనులు చేసిన వ్యక్తి, ఈ రోజున ఇలాంటి కష్టం వచ్చినప్పుడు రాకపోతే నేనైతే ఆయన సో తిన్నాను తెలియదని కాదు, నేను ఇండస్ట్రీ మీద బతుకుతున్నాను కాబట్టి ఇండస్ట్రీ కోసం ఉండాలి, మన్ని మంచిగా మాట్లాడాలి అనుకున్నాను కాబట్టే నేను వచ్చాను మేడం. ఇప్పుడు రాని వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు, నేను మంచిదన్నని నేను చెప్పట్లేదు, వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి. కానీ ఒక్కొక్కసారి కంచి తెగించుకొని రావాలి మనం. మనకు త్రిబులార్లో కనుక ఆ సీన్ ఉంటుంది, ఆ ఫైట్ సీన్లో అందరు జనాలు వచ్చినట్టు రావాలి. కొంత వస్తేనే ఏది వాస్తవం ఏది అవాస్తవం. ఇప్పుడు కేసు విషయంలో ఉన్నప్పుడు మీరు అన్నారు కదా, ఇంకొకటి కూడా క్లారిటీ ఇస్తా. ఇప్పుడు మనం ఇప్పుడు దేనికి అగెనిస్ట్గా వెళ్ళకూడదు. ఇప్పుడు అమ్మాయిని ఎవ్వరూ మేము తప్పుగా పాయింట్అవుట్ చేయం కూడా చేసామనుకోండి, అది వేరేలా అవ్వకూడదని కూడా రాకపోవచ్చు కదా. అలా కూడా మా వాళ్ళని ఆలోచించండి మీరు. మా వాళ్ళు ఏమి రాలాక కాదు, భయపడి కాదు, మా డాన్సర్స్ ఏమి అంతా పిరికోళ్ళు కాదు, గట్టిగా మాట్లాడేవాళ్ళే ప్రతి ఒక్కరు. మీరు ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూస్ చూడండి, అమ్మాయిలు ధైర్యంగా మాట్లాడారు. వాళ్ళే చెప్పారు మాస్టర్ గారి దగ్గర, మీరు ఇలా మిస్బిహేవ్ ఇప్పుడు ఏం చేశారు అని అంటే, 2-3 అమ్మాయిలు క్లారిటీ ఇచ్చారు. వాళ్ళు టాప్ మోస్ట్లో ఉన్నోళ్ళు, బిజీగా ఉన్నోళ్ళే. ఎందుకంటే ఒక్కళ్ళిద్దరైనా వస్తే కొంతమంది అయినా చెల్లించి వస్తారని మేడం. ఆయన మా వల్ల లాభం ఉందా, ఆయన సొమ్ము తిన్నావా, ఆయన ఇండైరెక్ట్గా ఇస్తున్నాడా అని కాదు, నిజం మాట్లాడటానికి వచ్చాను మేడం. ఎందుకంటే నా గురించి మీరు అడగడంలో తప్పు లేదు, నేను ఎవరో చెప్పాలి కదా. ఆటా భరత్ విషయంలో అలాంటి వందలాది విషయాలు ఉన్నాయి. సుమ్మగారికి నేను అలాగే తెలుసు, అలీగారికి అలాగే తెలుసు. ఆటా భరత్ గారి విషయంలో తీసుకున్న స్టాండ్, ఇప్పటికీ మా రిలేషన్ అలాగే ఉంది అందరితో. ఎందుకు చెప్తున్నాను, మనం చేసే పనులే మనల్ని నడిపిస్తాయి. సుమలత గారు ఆ అమ్మాయిని మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని ఇంటికి వెళ్ళి కొట్టారు అని, ఆ ఎవిడెన్స్లు ఉన్నాయని, ఈ అమ్మాయిని బెదిరించిన కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయని కొంతమంది ఆల్రెడీ విన్నామని కూడా అంటున్నారు బయట, ఆల్రెడీ డిబేట్స్లో మాట్లాడుతున్న వాళ్ళు అమ్మాయి సైడ్. వీటన్నిటిని ఎలా చూడొచ్చు అంటారు మరి? ఇప్పుడు ఆ విన్న వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ లేదా మేడం? లేదా? ఇప్పుడు మీరు ఏమన్నా మాట్లాడుతున్నారు అనుకుని ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని ఉంచవచ్చు కదా, విన్నవాళ్ళు ఉన్నారు కదా. ఈవిడే పేరు మార్చుకోలేదు మేడం, ఒక చిన్న లాజిక్ మీకు ఇస్తున్నాను. ఈవిడే పేరు మార్చుకోకుండా, పేరు మార్చుకోలేదు, పేరు మతం వెళ్ళి కొట్టారా లేదా అమ్మాయిని? ఆవిడేదో ఈవిడేదో అప్సరసను, ఎవరోనో మల్లిక ఒక అప్సరసను, సోన్స్ అప్సరసను ఆగలేదు. ఏది బయటకు వచ్చినా నా భర్త పేరు బయటకు వస్తుంది, నా భర్త గౌరవం తగ్గిద్ది, ఇది ఏదున్నా కూర్చొని మాట్లాడుకోవాలని ఉన్నారు. కొన్ని కొన్ని కట్టుబాట్లు తగినప్పుడు, కొన్ని మనోభావాలు దెబ్బతిగినప్పుడే వాళ్ళు వెళ్ళి గట్టిగా హార్ష్గా అడుగుతారు. నేను ఇందాకే చెప్పా, అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలు చాలామంది ఉన్నారు, తలా తోకం లేకుండా మాట్లాడేవాళ్ళు. ఆవిడ వెళ్ళి ఏ వర్షంలో అడిగారో ఏం మాట్లాడారో తెలియకుండా మీరు ఎలా ఇస్తారు? మీరు నిజంగా లైవే ఉంటే ఫోన్లో ఎందుకు తీయలేదు? ఫోన్లో తీయలేదు మేడం, వాట్సాప్ ఆన్ చేసి మీ హస్బెండ్కి ఇలా రికార్డు పెడితే మాట్లాడబడవా? ఎవరికి చెప్తారు మేడం? ఏదో ఊరి చివర అడవుల్లో ఎక్కడో ఫారెస్ట్లో ఉన్నామండి, సిగ్నల్ లేవు, సెల్ఫోన్ అంటే ఏంటో మాకు తెలియదు, అసలు మాకేం తెలియదు, మా కళ్ళతో మేము చూసాం అన్నట్టు మాట్లాడితే అవ్వదు. నేను రీసెంట్గా ఒక విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మేడం, ఆ విషయం చెప్పచ్చో లేదో నాకు తెలీదు. వెళ్తే పోలీసులు నన్ను సాక్ష్యం అడిగారు, అదేంటి సార్ ఇంత నేను చెప్తున్నాను, నేను ఇలా ఇబ్బంది పడ్డానని చెప్తున్నానంటే సాక్ష్యం తెస్తేనే కేసు తీసుకుంటాం అన్నారు మేడం. సో నేను అనేది ఏంటి, ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి, ఎవిడెన్స్ కావాలి కదా. ఇప్పుడు మీరు చెప్పేసి మైకులు ఉన్నాయి కదా, టీవీలు ఉన్నాయి కదా అని చెప్పేస్తే అవ్వదు, ఎవిడెన్స్ ఉండాలి కదా. ఆ ఎవిడెన్సే వీళ్ళు చూసామంటున్నారు, రికార్డింగ్స్ లేకపోతే ఆ ఫుటేజే ఎవిడెన్స్ కదా. మరి పెట్టచ్చు కదా, ఏదో ఒక ఛానల్కి, పెద్ద న్యూస్ ఛానల్ ఉంది కదా, పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ ఉన్నాయి కదా సపోర్ట్ చేసే. ఇక్కడ అమ్మాయి ఇంతవరకు బయటికి రాలేదు, ఏ మీడియా ఛానల్లో కూడా అమ్మాయి మాట్లాడలేదు. అమ్మాయి స్టేట్మెంట్ అనేది డైరెక్ట్ పోలీసుల దగ్గరే రికార్డ్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే, రిమాండ్కి సంబంధించి జానీ మాస్టర్ ఈ విషయాలన్నీ ఒప్పుకున్నారు. ఫస్ట్ అమ్మాయి గురించి మాట్లాడదాం. ఓకే, అమ్మాయి ఎందుకు రాలేదు అంటే, కోర్టులో ఉన్న రూల్ నాకు తెలిసినంత ప్రకారం చెప్తాను మేడం. నేను ఒక వ్యక్తి థర్డ్ పర్సన్ కేసు పెట్టాను అనుకోండి, నేను పెద్దవాళ్ళు ఆపారా, వేరే ఛానల్ ఆపిందా, వేరే పెద్దవాళ్ళు ఆపారా, అది సెకండరీ. ఓకే ఓకే, నేను పే కేసు పెట్టేసాను, అతను రిమాండ్కి వెళ్ళిపోయాడు అనుకోండి, నన్ను జడ్జి గారు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు వెళ్ళాలి కోర్టుకి.
కోర్టుకి. ఓకే, జడ్జి గారు అంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఆపోజిట్ వాళ్ళు ఒక్కసారే పిలవరు, నన్ను ఒక రెండు సార్లు పిలుస్తారు, ఈయన ఒక రెండు సార్లు పిలుస్తారు, వీళ్ళు బెయిల్ కేస్తారు, వీళ్ళు నాన్ బెయిల్. నాకు తెలిసినంత అవగాహన, నేను రెండు మూడు ఫేస్ చేశాను, నన్ను ఎప్పుడు పిలవాలో కోర్టుకు సంబంధించింది అది. మల్లిక పిలిచిందను, రెడ్డి గారు పిలిచారను, చౌదరి గారు పిలిచారను, రారు. మనం ఎంత ఉర్రుకున్నా రాదు అమ్మాయి. అమ్మాయి బందీగా ఉందా, ఎవరైనా చేయిస్తున్నారా, అది కూడా ఏంటంటే కోర్టు ఎప్పుడు పిలిస్తే అమ్మాయి అప్పుడే వస్తుంది. కోర్టు ఆ అమ్మాయి పిలిచినప్పుడు జానీ మాస్టర్ గారు ఉండరు, మాస్టర్ గారు ఉన్నప్పుడు అమ్మాయి ఉండదు. నాకు తెలిసిన కొద్దిగి లా ప్రకారం ఇది నిజం, అమ్మాయి ఎప్పుడు రావాలో అప్పటికే బయటకు వస్తుంది. అమ్మాయి అన్నీ కూడా తీసుకుంటారు, ఏది వాస్తవం అవాస్తవం, బెయిల్ వస్తుందా రాదా, శిక్ష పడిద్దా పడదా అని కోర్టుకు సంబంధించింది. ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగారు, అమ్మాయిదో క్లారిటీ వచ్చింది. రిమాండ్ సంబంధించి ఆయన అన్నీ ఇవన్నీ వాస్తవాలే, అమ్మాయి అమ్మాయి చెప్పినవన్నీ వాస్తవాలే అని అంగీకరించారు జానీ మాస్టర్ గారు. కొన్ని సొంత నాకు తెలిసినంత వరకు, ఇది మాట్లాడచ్చు మాట్లాడకూడదు నాకు తెలియదు, ఆయన ఏం చెప్పారో, మీరు నేను ఎవరూ లేవు. అప్పుడు ప్రెస్ నోట్ ఇచ్చారు కదా చాలా మంది పెద్ద మనుషులు, వాళ్ళు లేరు. వాళ్ళు కొన్ని రాసుకుంటారు పోలీసు వారు, నాకు తెలిసినంత ప్రకారం ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే సంతకం చేశారు. అది ఒప్పుకున్నట్టు కానీ ఆవిడ ఇలా కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఆయన రిటర్న్ కంప్లైంట్ ఇచ్చుంటారు కదా, ఒకవేళ ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు ఈయన కూడా కౌంటర్ కంప్లైంట్ ఇచ్చుంటారు కదా, అది బయటికి రాదు, ఇవ్వకుండా ఉంటారు కదా. అక్కడ దొరికిన ఆయన వచ్చిన ఆయన నా మీద ఇలా ఎలిగేషన్స్ వేసింది, ఉన్నాయి ఉన్నాయి అని ప్రూఫ్లు వాళ్ళ మిస్సెస్ కానీ ఆయన కానీ వేసుంటారు కదా, అవి ఎందుకు బయట రాయట్లేదు? వేయకుండా ఇప్పుడు తప్పు చేసిన వాడే కౌంటర్ కంప్లైంట్ ఇస్తాడు. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఒక ఇష్యూ జరిగింది అనుకోండి, నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తే మీరు కౌంటర్ కంప్లైంట్ ఇస్తారు, తప్పు చేసిన వాళ్ళే ఎవరు, ఈయన తప్పు చేశాడా లేదా అని తర్వాత ఆ కంప్లైంట్ ఇవ్వకుండా ఉన్నారా మాస్టర్ గారు? అదే నాకు తెలిసింది అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు రిమాండ్కి సంబంధించి ఒప్పుకున్నారు అనేది అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాము, కన్ఫెషన్ ఒప్పుకున్నారు, సైన్ చేసేసారు, అవన్నీ చేశాను అని ఆయనే సొంతగా ఒప్పుకున్నారు అని. ఇంకొకటి ఏంటంటే అసలు ఏ తప్పు చేయనప్పుడు ఆల్రెడీ ఆయన పైన 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి ఇంత రప్చర్ అవుతున్నప్పుడు బయటకు వచ్చేసి ఒక స్టేట్మెంటో లేకపోతే బయటకు వచ్చేసి ఆయనే సొంతంగా లొంగిపోవటమో చేయకుండా ఎందుకు పరారీ అయ్యారు? పరారీ కాదు మేడం, ఒక కేసు, ఒక నేను మీకు ఇందాకే క్లారిటీ ఇచ్చా, ఇది పెద్ద మనుషుల్లో జరుగుతున్నప్పుడు ఒక 1 వీక్ ఆగమన్నట్టు సమాచారం ఉంది. అది ఎక్కడ ఏంటి అనేది ఇప్పుడు నేను ఇది చెప్పినా అది బయటకు వచ్చినా ఏమవుతుందో నాకు తెలియదు, నేను చెప్పాను. సో ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఇమీడియట్లీగా ఎందుకు వెళ్ళిపోయింది స్టేషన్కి? ఇప్పుడు పెద్ద మనుషులు అమ్మాయే పెట్టింది ప్రెస్ మీట్, పెద్ద మనుషులు గొప్పవాళ్ళు పెట్టారు, దేవుడిదే వల్ల దాని పుణ్యం అంటూ కొంచెం బాగుంది. మాస్టర్ గారికి మెయిల్ జరిగింది, చాలా మెయిల్ జరిగింది, ఆ దేవుడే చూసుకోవాలి, అది వేరే విషయం. నీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను? 1 వీక్ ఆగమని పెద్ద మనుషులే అన్నారు. ఆగమన్నప్పుడు ఈ అమ్మాయి కంప్లైంట్కి వచ్చినప్పుడు పెద్ద మనుషులు అన్నోళ్ళు, ఎవరైనా మాట్లాడిన వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి కదా, అమ్మ మేము మాట్లాడుతూ ఉన్నాం కదా, ఇది ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిందని తీసుకోవాలి కదా. ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది ఇమీడియట్లీగా? స్టేట్మెంట్ ఇచ్చారా లేదా అనేది మేడం రిమాండ్కి వెళ్ళారు కదా, మళ్ళీ 14 డేస్ తర్వాత మధ్య మధ్యలో వెళ్తూ ఉంటారు కదా, బయటకు వస్తే ఆయన వచ్చి ఇంకొకటి బయటకు వచ్చి చెప్పడానికి ఛాన్స్ ఎక్కడిస్తున్నారు? ఇప్పుడు అసలు జానీ మాస్టర్ ఆయన తీసుకొచ్చేసారు, ఆయన తీసుకొచ్చేసారు, హడావుడిగా లోపల వేసారు, హడావుడిగా రిమాండ్ తీసుకెళ్లారు, మళ్ళీ కోర్టుకి తీసుకెళ్లారు, స్టేషన్ తీసుకు, అంత ఛాన్స్ ఎక్కడిస్తున్నారు? పోనీ చెప్పే ఛాన్స్ ఇస్తున్నారు 100 మైకులు, ప్రతి ఒక్కరు మీడియానే, నేను మీరు మీడియానే. లేదండి, ఆయన బయటికి రావాలి అనుకుంటే జస్ట్ ఒక చిన్న ఆయన దగ్గర ఉన్న ఫోన్ కూడా సరిపోద్ది ఆయనకి, బట్ ఆయన కంపల్సరీ అయితే 2 డేస్ అండర్ కవర్ లోనే ఉన్నారు. ఉండాలి మేడం, ఇప్పుడు ఒక ఉన్నారు, ఒక కేసు వెళ్ళి ఓ ఎక్కడో పలానా నెల్లూరు అన్నారు ఫస్ట్, ఇంకొకటి అన్నారు చివరికి గోవా నుంచి అయితే తీసుకొచ్చారు. మేడం ఒక క్లారిటీ ఇస్తా, మీకు తెలియదు ఏం కాదు. ఇప్పుడు ఒక పర్సన్ మీద ఒక కేసు పడింది అంటే అది నాన్ బెయిల్బులా బెయిలా అన్నప్పుడు ఆ మనిషి మీకు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అప్స్టాండింగ్ అంటే ఎక్కడుంటే ఒక ఏమన్నా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందని తిరుగుతారా, డైరెక్ట్ వెళ్ళిపోయి లొంగుతారా? అసలు ఏ తప్పు లేనప్పుడు ముందు ఒక నోట్ అనేది అయితే రిలీజ్ చేస్తారు కదా, తర్వాత ఎక్కడుండేది తర్వాత. మేడం ఆయన ఏ సిచ్యువేషన్లో ఉన్నారో తెలియకుండా మనం ఏం మాట్లాడతాం అంటున్నాను నేను. ఆయన మాస్టర్ గారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మీరు నేను చెప్పుడు. ప్రజెంట్ జానీ మాస్టర్ గారి కేసుకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆయన జైల్లో ఉన్నారు, చెంచల్గూడ జైల్లో రిమాండ్లో. ఎవరైనా వెళ్ళి ఆయన కలవటం జరిగిందా? ఆయన సైడ్ వాయిస్ ఏంటి? అసలు కంప్లీట్ ఇప్పుడు కేసు అప్డేట్ ఏంటి, ఏం జరుగుతుంది? కేసు అప్డేట్ అయితే మాకు తెలియదు మేడం, వాళ్ళ ఫ్యామిలీ అయితే కలవడానికి ట్రై చేశారని తెలిసింది. ఓహో, నేను కూడా ఒక 2 డేస్లో వెళ్దాం అనుకున్నాను. ఓకే, మేమైతే వెళ్దాం అనుకున్నాం, బట్ టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే వెళ్ళడం రావడం పెద్ద ఏం కష్టమైంది కాదు, మనం మెహదీపట్నం ఏరియానే, కాకపోతే అంత త్వరగా ఎవరిని పంపించరు, దానికంటూ ప్రాసెస్ ఉంది. ఫ్యామిలీని అలో చేస్తారు నాకు తెలిసి. నేనంటే ఈ మధ్యన ఈ 2 రోజుల్లో కాంటాక్ట్లో లేను. ఫ్యామిలీని అలో చేస్తారు? పెద్ద సుమలత గారి పైన కూడా కేసులు ఏమైనా పడ్డాయా మేడం?
ఇప్పుడు మాట్లాడాను అని రేపు నా మీద కూడా వేస్తారు మేడం, ఇంటర్వ్యూ తీశారని మీ మీద కూడా వేస్తారు మేడం, ఏముంది మేడం, ఒక అలిగేషనే కదా. దేని నేను తిరుగుతాను, మీరు తిరుగుతారు, సుమతి గారు తిరుగుతారు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అక్కడ ప్రూఫ్, అక్కడ కోర్టులో తేలుతాయి మేడం. ఏదైనా కేసు పెట్టడం చాలా ఈజీ మేడం. అంటే నేను అంటాం, ఎందుకంటే కొన్ని చూస్తున్నాము, కొన్ని ఛానల్స్లో న్యూస్ చూస్తున్నాము, ఆయన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ఈ ఛానల్ పక్కనే ఉన్నారు తెలుసా, ఏ ఛానల్ అయితే చెప్పారో, ఒక పెద్ద ఛానల్ ఉన్నారు కదా, వాళ్ళు పక్కనే ఉండి సీసీ కెమెరాలు పెట్టారనమాట. ఆ మాస్టర్ గారు థర్డ్ డిగ్రీ ఇలా చేశారు, ఇలా తీశారు అన్నప్పుడు వీళ్ళు పక్కనే ఉన్నారు. స్టేట్మెంట్ ఇవ్వడం చాలా ఈజీ మేడం, నేను మీకు ఎప్పుడు చెప్తున్నా, చదువుకున్నానా లేదని స్టేట్మెంట్ ఇవ్వడం చాలా ఈజీ. వాస్తవం మీడియా అంటే నాకు ఈ రోజుకి చాలా గౌరవం ఏంటంటే, నిజంగా చెప్తున్నా, ఈ ఈ విషయం ద్వారా మీడియా అంటేనే మంచిని ప్రజెంట్ చేసేది. ఎప్పుడు నేను అదే చెప్తా, మంచిని చేసింది అనుకో, ఎప్పటికీ ఒక ఛానల్ ఉంది మేడం, ఇప్పటికీ అదే ఛానల్ చూస్తారు. నేను వాళ్ళు మంచిగా చెడా అనట్లా, ఎప్పుడు మంచిది చేస్తే ఇంకా గౌరవం పెరిగిద్ది మేడం. రూపాయి కోసం కాదు, జనాలకి వాస్తవాన్ని తెలిపేదే మీడియా. కానీ కొంతమంది ఏంటంటే ఈఆర్పీ రీడింగ్ కోసం, దేనికోసం, ప్రతి దానికోసం చండాలను చండాలను చేయొద్దు మేడం. కొంతమంది అలా చేస్తున్నారు, అలా చేయొద్దు. వాస్తవాన్ని మాట్లాడదాం మేడం. ఈరోజు జానీ మాస్టర్కి వచ్చింది కష్టం, రేపు ఇంకొకరికి రాదని. ఇప్పుడు కొంత కొంతమంది ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళకున్న ఏమన్నా బయటపడితే ఏం రావట్లేదు ఏమో, మేబీ నాకు తెలియదు. మరి మల్లిక, మల్లిక అనుకో, సో మల్లిక రాలేదనుకో, మల్లికకి ఏమన్నా పర్సనల్ ఉందేమో, లాగుతారేమో, మల్లిక పలానా వెంకటప్పయ్యతోనో సుబ్బారావుతోనో మాట్లాడుతుందని చెప్పలేం కదా. అలా అనుకోవచ్చు, ఒత్తిడి అవ్వచ్చు, లేదంటే కేసు మనం అందరం వెళ్ళడం వల్ల అవతల వాళ్ళ మైండ్ మారి ఇంకా డెలికేట్ చాలా ఇది అవ్వచ్చు అనుకోవచ్చు. ఏదున్నా అందరూ 2వ తారీఖు కోసం వెయిట్ చేస్తున్నాం, మంచి గుడ్ న్యూస్ కోసం. ఇప్పుడు మాస్టర్ గారు ఇప్పుడు తప్పు, ఇంకొకటి ఫైనల్గా చెప్తున్నా మేడం, తప్పు చేశారు అంటే శిక్ష పడాల్సిందే, శిక్ష పడాల్సిందే. దాన్ని ఇంకా యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. మనం ఇంత ఇంత నష్టాన్ని, ఇంత ఫెయిల్యూర్ని మాస్టర్ గారు వెళ్ళడం అనేది మేము చాలా బాగా, ఐ మీన్ ఆపోజిషన్లో మేము చూడలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. ఇంత ఫెయిల్యూర్నే మేము తట్టుకున్నాం. తప్పు జరిగింది అంటే, శిక్ష పడింది అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, అందరూ మాస్టర్ గారు ఆబ్వియస్లీ మనమే ఉందిలే బోడి మాస్టర్ గారు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఒకవేళ తప్పుడు అయితే కూడా శిక్ష పడాలి మేడం. నేను ఇలా మాట్లాడితే గోపాలు గౌరవాలు వస్తాయని నేను కొన్ని కంట్రోల్ చేసుకుంటున్నా. మీరు అనొచ్చు, మీరు ఆడపిల్లగా ఉండి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఒక ఆడపిల్లని ఎందుకు సపోర్ట్ చేయట్లేదని మీరు నన్ను అడగచ్చు మేడం. మేము ప్రతి దానికి స్కూల్లో పిల్లల్ని, ఒక టీచరు తప్పుగా అన్నారు, మనం చిన్నపిల్లలకు నేర్పిస్తాం గుడ్ టచ్ బ్యాడ్ టచ్, వాటిల్లో తప్పు చేశారంటేనే కొడతానికి వెళ్తాం మనం, వెళ్తాం మేడం. స్కూల్ పిల్లలు చెప్తున్నారు మేడం, మరి వీళ్ళు పెద్దవాళ్లే కదా మేడం, ఇప్పుడు మేజర్ అయిపోయారు కదా, ఇన్ని రోజులు చెప్పకుండా ఇప్పుడు చెప్పడం సరే. నన్ను అడిగారు, ఇన్ని అడిగారు, మైనర్గా జరిగిందా లేదా అది మనకు సంబంధించింది కాదు, కోర్టుకు సంబంధించింది. ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళిద్దరిని తీసేస్తే వేరే జనరల్ పర్సన్ అనుకున్నాం, జనరల్ పర్సన్ అయితే మైనర్గా చేశారు అంటే అమ్మాయి ఇన్నేళ్ళు ఆగి ఇప్పుడు రావడానికి ఇప్పుడు కట్టెలు తెంచుకొని వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా లావాదేవీలు తేడా అనుకుంటున్నారా? ఒకటి, ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, అది 8 ఏళ్ళప్పుడో 10 ఏళ్ళప్పుడో 12 ఏళ్ళప్పుడో జరిగితే, అది ఆ అమ్మాయి 60 సంవత్సరాలు వచ్చినప్పుడు లేకపోతే 70 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టచ్చు, మాట్లాడచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆల్రెడీ చూస్తున్న మీకు కూడా తెలిసే ఉండొచ్చు, మీరు ఆల్రెడీ ఇండస్ట్రీ పర్సనే కాబట్టి మలయాళం ఇండస్ట్రీ అంతా హేమా కమిటీ గురించి మీకు తెలుసు. ఈవెన్ సీనియర్ యాక్టర్స్తో సహా మాకు ఆ టైంలో అలా జరిగింది, పలానా వాళ్ళతో అలా ఇబ్బంది పడ్డాను అంటే సాక్షాత్ మోహన్ లాల్ కూడా రిజైన్ చేసేశారు. సో అందులో తప్పు లేదు, ఏ టైంలో జరిగింది అనేది తప్పు లేదు. అయితే ఆ అమ్మాయి చెప్తున్న కండిషన్స్ అవి ఏవైతే ఉన్నాయో అవి కరెక్టా కాదా అనేది మనం కోర్టులో వెయిట్ చేయాలి. ఎవరి సైడ్ ట్రూత్ ఉంది, ఎవరి సైడ్ ఫాల్స్ ఉంది అనేది కోర్టులో తేలే వరకు ఏమీ మాట్లాడటానికి లేదు. అవునా కాదంటారా మీరు చెప్పండి. నేను అవునానే అంటున్నా మేడం. నేను ఇప్పుడు వాళ్ళిద్దరు టాపిక్ తీసేయమంటున్నా, వాళ్ళిద్దరు కేసు గురించి తీసేయండి. ఓకే, అమ్మాయికి అన్యాయం జరిగిందా జరగలేదా, ఇప్పుడు మన ఫేస్లో ఆబ్వియస్లీ ఆడవాళ్ళం మనం, మనం ఆడవాళ్ళగా మాట్లాడుకున్నాం ఫస్ట్. ఇప్పుడు వీళ్ళు కేసు గురించి, నేను జానీ మాస్టర్ గారి కేసు, అమ్మాయి గురించి మాట్లాడలే, మన ఆడవాళ్ళగా ఇండస్ట్రీలో ఇద్దరు ఉన్నాం. ఈ సిచ్యువేషన్లో మీరు నేను ఉన్నాం అనుకోండి, ఒక పర్సన్తో నాకు, సరే నేనే చెప్తాను నాకు ఎదురైన సంగతి, ఒక పర్సన్తో నాకు పడలేదనుకో, నా పర్సన్ వైపే చూడను, ఆ మనిషి వచ్చినా నా మొహం నవ్వాలనున్నా ఇలాగే ఉంటుంది. దేవుడు రాముడు అని అన్నాను కదా,
అంటే ఎంతసేపు బంధిస్తారని అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు కేసు విషయం పక్కన పెట్టేస్తే ఎంతసేపు బెదిరిస్తారు? పబ్లిక్లోకి వచ్చి పోలీసులు ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా చెప్పే ఇది ఉంది కదా నీకు, చెప్పాలి కదా. అంటే ఇప్పుడు అమ్మాయిని అన్నట్లు చెప్తున్నా, నేను మిమ్మల్ని అడిగేది అంటే ఆ కేసు విషయం తీసేస్తే జనరల్గా అడుగుతున్నా, రైట్? జనరల్ క్వశ్చన్ మేడం. నేను అబ్బాయి, నాకు 45 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్ ఓ 16 ఏళ్ళ అమ్మాయి ఉంది, అప్పటి నుండి మేము కలుసున్నామో లేదో తర్వాత. ఇప్పుడు ఈ 16 ఏళ్ళ అమ్మాయి ఈ 45 అంటే 50 60 వచ్చే వరకు, ఈ అమ్మాయికి 25 వచ్చే వరకు ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఇది మీకు అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందా లేకపోతే రేప్లా ఉందా అని అడుగుతున్నా. ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ 16 నుండి 25 వరకు ఈ అమ్మాయి బందీగా ఉందనుకోండి, ఎక్కడా కనబడలేదనుకోండి, ఫోన్ అనేది మనిషి అనేది తోడు లేదనుకోండి, నేను అంటే ఇది రేపా, నేను చట్టాన్ని అడగట్లేదు. కామన్గా మనం పబ్లిక్గా మాట్లాడుకున్నప్పుడు, మనం పబ్లిక్లోకి వెళ్ళిపోదాం, ఇద్దరం పబ్లిక్లోకి వెళ్ళి క్వశ్చన్ వేద్దాం, పబ్లిక్ ఎలా మాట్లాడతారు అనేది నేను మిమ్మల్ని అడుగుతారు. ఇక్కడ ఇంటర్వ్యూ కాదు, ఇదంతా అయిపోయింది, ఎండ్ అయిపోయింది. అదే నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను. చెప్పండి. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కాదు. అక్కడ జరిగిన ఒక విషయం అయినా సరే ఇప్పుడు మీకు ఇష్టం అయ్యి ఉన్నారా లేరా అని మిమ్మల్ని అడుగుతారు. నేను అదే అంటున్నా, థర్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేయరు. ఓకే, ఇప్పుడు మీకు ఇష్టమై ఉన్నారా లేరా ఎవరిని అడుగుతారు? వీళ్ళిద్దరినే అడుగుతారు. ఇవతల పర్సన్ నేను ఇష్టం లేకుండా ఉన్నాను, బలవంతంగా ఉన్నాను అంటే అది మళ్ళీ కదా ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు తేడా వచ్చేస్తుంది, మీరు పాయింట్కి వచ్చారు. ఆ టైంలో ఆ అమ్మాయికి ఇష్టం ఉండి చేసిందా, ఇష్టం లేకుండా చేసిందా అనేది ఆ అమ్మాయే చెప్పాలి కదా. కరెక్ట్ పాయింట్కి వచ్చాను నేను ఒకటడుగుతా. ఇది కోర్టు పరిధిలో వాళ్ళిద్దరికి సంబంధించిన ఉన్నప్పుడు నేను వచ్చి జానీ మాస్టర్ మంచోడు, జానీ మాస్టర్ అమ్మాయిలు చూడ్డని, ఇంకొంతమంది వచ్చి ఆ అమ్మాయే తప్పు చేసిందని, ఇంకొంతమంది వచ్చి ఆ అమ్మాయి గ్రేట్ అని మనం ఎందుకు కొట్టుకోవడం అంటాను. నేను కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వాస్తవాన్ని అయితే మాట్లాడదాం. నేనేమంటున్నాను, స్టాండ్ ఎందుకు తీసుకోమన్నాను, జానీ మాస్టర్ గారు, నేను మీరు పాతయ్య కూడా చూసుకోండి, జానీ మాస్టర్ గారు మీకు తెలిసిందే చెప్పండి. జానీ మాస్టర్ గారి గురించి నేను ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయి, ప్రూఫ్లు ఉంటాయి, నేనేం డిలేట్ చేయలే చేయను కూడా. మీరు జానీ మాస్టర్ గారి గురించి తెలిసిందే చెప్పండి, లేనిపోయిన అవాత్సవాలు వచ్చినాయి పేలకండి. ఇంకొకటి, ఎవరైతే చేయించారో పెద్దవాళ్ళ గురించి నాకు తెలియదు, కొంతమంది మా రేంజ్లో ఉన్నవాళ్ళు, మా వాళ్ళు ఎవరైనా కావాలని చేయించారు అని అనుకుంటున్నారా మీరు? నేనైతే అనుకుంటున్నా, టు బి ఫ్రాంక్, మా అసోసియేషన్ కోసం అంటే మా పెద్దవాళ్ళ గురించి వదిలేస్తే మా యూనియన్లో కొంతమంది కొంతమంది గజ్జి ఉందండి. దేని గురించి? మాస్టర్ గారు ప్రెసిడెంట్ అవడం మాకు నచ్చలేదు, నాకే నచ్చలేదు. ఓకే, సో ఎలా దొరుకుతాడని టార్గెట్ వేసాము. సో అది ఇది ఆయన దరిద్రం. కొంతమందికి ఏంటంటే దరిద్రం పడితే అన్ని శనిద్ర అయినట్టు, ఆయనకు అదృష్టం బట్టి అన్నీ కలిసి వచ్చినాయి. ఇంటర్నేషనల్ లెవెల్ అవార్డు రావడం, ప్రెసిడెంట్ అవ్వడం, మంచి చేయడం, పవన్ కళ్యాణ్ దేవ్ గారి దగ్గర అంత ఇది ఉండడం. మేడం ఇవన్నీ కాదు మేడం, నేను ఇవన్నీ వదిలేస్తా. ఒక టీవీ షోలోనో దేనిలోనో వస్తేనే ఆయనకి ఎంత హెడ్ వెయిట్ ఉంటుంది. మొన్న ఎన్బికే గారి షో చూసారా మీరు? వచ్చారా అక్కడికి బాలకృష్ణ గారిని? అంతమంది డాన్సర్స్ని ఇంతవరకు ఎవరు నుంచో పెట్టలేదు, అంతమంది మాస్టర్స్ని నుంచో పెట్టి చేసి ప్రతి ఒక్కరికి కాల్ చేసి, ప్రతి దానిలో ఇదే చెప్తున్నానని కాదు, అంతమందిని చేసి రూపాయి తీసుకోకుండా డాన్సర్స్ కోసం టీషర్ట్స్ కానీ అవి కానీ ఇవన్నీ అన్నీ ప్రొవైడ్ చేసి అంత డాన్స్ చేయించారు. ఎవరి కోసం చేస్తారు మేడం? ఆ చిరంజీవి గారైనా చేస్తారు, పవన్ కళ్యాణ్ గారైనా చేస్తారు, మహేష్ బాబు గారైనా చేస్తారు, బాలకృష్ణ గారైనా చేస్తారు, రాజశేఖర్ గారైనా చేస్తారు. అక్కడ ఇండస్ట్రీ మాకు, ఆయన ఇండస్ట్రీ మనిషి. నేను ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఆయన ఒక్కరి పక్షానే ఉంటారని చెప్పట్లేదు. నేను నిన్న ఒకళ్ళు అడిగారండి, మీరు పవన్ కళ్యాణ్ గారు డిపి నాది మన పరిచయం, అప్పటి నుంచి నాది అదే ఉంది. ఆయన ఈ మధ్యన డిప్యూటీ సీఎం అయ్యారు ఒక 5 నెలలు 6 నెలలు, అది వేరే విషయం, 3 నెలలు 4 నెలలు. నాది ఎప్పుడు ఉండి మీరు పరిచయం కాకముందు నుండే ఉంది. అంటే మీరు మీరిద్దరు ఒకటే బ్యాచా, మీరిద్దరు ఒకటే బ్యాచ్ అని ఆయనకి సపోర్ట్ చేస్తున్నావా అని ఒక పర్సన్ అడిగాడు. బట్ పార్టీకి సంబంధించి కూడా ఆయనకైతే ఎటువంటి సపోర్ట్ అందట్లేదుగా, ఈ విషయం తెలిసిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడం వేరు మేడం, తీసేయడం వేరు. అంటే నాకు తెలిసిన అవగాహన ప్రకారం, నేను చదువుకోలేదు, క్లారిటీ ఇస్తున్నా, సస్పెండ్ చేయడం వేరు, తీసేయడం వేరు. వాస్తవాలు నిరూపణ అయినాక వాళ్ళు ఏదైనా, మీరు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండండి, ప్రస్తుతానికి దీని గురించి మీరు నిరూపించుకుంటారో శిక్షార్హులు అవుతారో అది అయినాక రండి అని చెప్పారు. ఇప్పుడు మీరు ఉన్నారు మేడం, మీరు ఒక పార్టీకి, మీరు నేను మొన్న కూడా చెప్పాను, ఒక పార్టీ గురించి వెళ్ళి మీరు స్టాండ్ తీసుకోండి, పాపులర్ అవ్వండి, నెక్స్ట్ ఇయర్ మీరు యూట్యూబ్లో ఫుల్ ఫేమస్ అవుతారు తెలుసా, ఏదో కేసులు ఇరుక్కొని. అది ఆడవాళ్ళు అనుకోండి, ఏదైనా అవ్వచ్చు, ఆడవాళ్ళకైతే ఇంక ఈజీ ఉన్న కేసు అదే, లేదంటే డ్రగ్స్ అయ్యో అయ్యో అది అలా అలా అవుతుంది మేడం. ఏమో రేపే టీవీ సెలబ్రిటీస్ రావచ్చేమో, సీరియల్ ఆర్టిస్టులు రావచ్చేమో, అంటే ఒక న్యాయంగా ఒక న్యాయంగా ఉండే వ్యక్తి కోసం పోరాడుతున్నా కూడా ఇలాగే వస్తుంది. మీరు అనొచ్చు, మరి మీరు వచ్చారు కదా మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరని,
ఏమవుతుంది మేడం, మహా అయితే అక్కడికి వెళ్తాం కూర్చుంటాం, చచ్చిపోతే చచ్చిపోతాం అంతే, చచ్చిపోతాం కదా అని చనిపోయే క్షణంలో కూడా వాస్తవాన్ని మాట్లాడపోతే మనం మనుషులం కాదు మేడం. అంటే నేను ఒకదానికి ఒకదానికి తలతోకలంగా, మీరు అన్నారు కదా మీరే ఎందుకు వచ్చారని, నేను ఆ రోజు చెప్తున్నా ఈరోజు, నేను ఎక్కడన్నా అన్యాయం ఉంది తప్పు జరుగుతుందంటే ఈరోజే కాదు, నా ఊహ తెలిసిన దగ్గరుండి మా ఊర్లో కానీ ఎవరికైనా ప్రాబ్లం అయిందంటే ఇప్పటికీ నేను స్టేషన్లకు వెళ్తాను, మాట్లాడతాను. అది నువ్వు రౌడీ ఇచ్చావు అనుకుంటారో, సెటిల్మెంట్ అనుకుంటారో, మీరు తీసుకునే విధానం బట్టి మీరుంటారు. తప్పు జరిగిందంటే స్టాండ్ తీసుకోవడం నాకు డే వన్ నుండి అలవాటు, కరెక్టే మాట్లాడతాను. ఇప్పుడు మాస్టర్ గారు నిజంగా తప్పు చేసినట్టు ఉన్నారనుకోండి, నేను ఇందాకే చెప్పాను శిక్ష వేయాలి, మనం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. విడుదలయ్యారనుకోండి, అమ్మాయికి ఏం శిక్ష వేయాలని అనుకో, పొరపాటు జరిగిందేమో, మిస్టేక్లో పెట్టిందేమో, ఫోన్లే మనతోటి అమ్మాయే కదా, అలా కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఏంటే తప్పు కేసు పెట్టామని అమ్మాయిని మేమేం చెయ్యం, మేము వయసులో ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అందరూ ఆబ్వియస్లీ 80-90% చేస్తారు. కాకపోతే ఇది కొంచెం ఆ పాప నేనను కూడా ఇంత అవుతుంది అనుకోలేదు, ఆ పాప ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయ్యింది, నాకు తెలిసిన చాలా మంచి పిల్ల, బంగారం ఆ పిల్ల, వెరీ టాలెంటెడ్, అసలు సూపర్ టాలెంటెడ్, అంటే ఎంత చెప్పి నేను ఇప్పటివరకు అమ్మాయి గురించి చెడేం చెప్పలేదు, మీరు ఎలా తీసుకున్నా వెరీ టాలెంటెడ్, తెలిసి తెలియక చేసిన పనిది, ఆ పాప ఇంత అవుతుంది అనుకోలేదు, ఆ పాప ఏదో అయింది అనుకుంటే ఏదో అయ్యింది, నాకు తెలిసి ఇంతైనా కూడా ఒకవేళ నేరం నిర్ధారణ అయిపోయినా ఆ పిల్లని ఉంటుందో ఉండదో, ఐ మీన్ ఏమంటారు దాన్ని, ఇక్కడ ఇండస్ట్రీలో ఉంటారో కార్డు ఉంచుతారో మనకు అవన్నీ తెలియదు, కానీ ఆ పాప అయితే నేను తెలిసి మేము చూసిన ప్రకారం ఆ పాప ఇంత అవుతుంది అనుకోలేదు. వాస్తవం అయితే చిన్నపిల్ల మనస్తత్వం చాలా బబ్లీ బబ్లీగా ఆడతాం, వర్క్ వర్క్ వర్క్, మాస్టర్ గారి దగ్గర నేర్చుకుంది ఆ పిల్ల, మాస్టర్ గారు ఒక వర్క్ అంటే పిచ్చి మూర్ఖులు అంటారు చూడండి, మాస్టర్ గారు వర్క్ మూర్ఖులు అనమాట, వర్క్ కోసం జ్వరం వచ్చినా డెంగ్యూ వచ్చినా ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా తుమ్ములు వస్తున్నా దగ్గులు వస్తున్నా వర్క్ వర్క్ వర్క్లో ఉంటారు. ఆ పాప ఆయన దగ్గరుండి అది తీసుకుంది, గురువు దగ్గరుండి అయితే అది తీసుకుంది, వర్క్ మైండెడ్ ఆ పిల్ల. కాకపోతే ఆ పిల్ల గ్రహచారం, మాస్టర్ గారు బ్యాడ్ టైము, అది ఇద్దరి మధ్య ఏం జరిగిందో మీకు తెలియదు, మీరు అన్నట్టు నాకు తెలియదు, కోర్టే తెలిసిద్ది, కానీ ఆ పాప ఇప్పటికైనా కరెక్ట్గా స్టాండ్ తీసుకొని ఇదే వాస్తవం ఇదే అవాస్తవం అని మాట్లాడితే ఎవరేంటనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు నేను మంచి అన్నంత మాత్రం మాస్టర్ గారు మంచి అయిపోయారు, ఆయన చెడ్డ అన్నంత మాత్రం చెడైపోయారు, కాకపోతే ఆ పిల్ల అయితే నిజంగా ఇంత అవుతుంది అనుకోలేదు నాకు తెలిసినంతవరకు. మాస్టర్ గారు వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, వాళ్ళ ఫ్యామిలీ వల్ల పడుతున్నాను అనుకుంటుందో, లేకపోతే ఏమన్నా ఆఫర్లు రావనుకుంటుందో, తన మైండ్కి సంబంధించింది, తన మనసులో ఏముందో మనం తెలియం కదా. ఆ పిల్ల ఎప్పుడైనా తేరుకొని ఏది వాస్తవం ఏది అవాస్తవం కోర్టులో చెప్తే దానికి తగ్గ శిక్షలు అందరూ కోర్టు ఆయనకి వేస్తారు, ఎందుకంటే ఆయన్ని వదలాలని కోర్టుల, కాకపోతే ఆ పాప ఇంత అవుతుంది అనుకోలేదు, నిజానికైతే ఇదే తెలీదు ఆ పిల్లకి, తెలిసి తెలియని మనస్తత్వం. వాస్తవాలు కోర్టులో తేలిన తర్వాత నిజంగా శిక్షార్హులు శిక్ష పడాలి, అలానే ముఖ్యంగా సుమలత గారికి న్యాయం జరగాలి. ఇప్పుడు అన్యాయమైంది తనకు ఒకదానికి, అవును ఖచ్చితంగా, ఎందుకంటే మా చిన్న పాపను చూస్తే ఆయన చెప్పిన ధైర్యం గుర్తొచ్చి ఇప్పుడు ఆవిడ ఎలా స్టాండ్ తీసుకుంటారు. కొంతమంది స్టార్స్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్స్ అయితే ఆవిడ జైల్లో వేసారు అది ఇది అని మాట్లాడుతుంటే మేమేం ఆలోచిస్తున్నాం అంటే చిన్న పిల్లలు పాపం, వాళ్ళు రేపు స్కూల్కి వెళ్ళాలి, ఏ మీ నాన్న ఇలాగంట, అవి కొన్ని ఫేస్ చేసి వచ్చాం మేడం, అంటే ఎమోషనల్గా చెప్తున్నాం అని కాదు, కొన్ని ఫేస్ చేసి వచ్చాం. కొంచెం కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్నారు పిల్లలు, పాప బాబు వాళ్ళు ఎలా తీసుకుంటారు. సుమలత గారు గ్రేట్ అండి ఈ విషయంలో చెప్తున్నా అమ్మా, సుమలత మీరు చాలా గ్రేట్, తప్ప న్యాయం అని కాదు కానీ స్టాండ్ తీసుకొని పోరాడుతున్నారు చూడండి, తిండి కూడా తినట్లేదు ఆవిడ, ఆ పిల్లలు పసిపిల్లలు మేడం, మనం చేసే ఒక మాట మన తల్లిదండ్రులు ఏం నేర్పించారని కాదు కానీ ఒక తరం భవిష్యత్తుని పాడు చేస్తున్నామేమో అని నాకు అనిపిస్తుంది మేడం. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు మనం చేసే ఎలిగేషన్స్, మనం తీసుకునే స్టాండు, మనం మాట్లాడే నోటుకు వచ్చింది మాట్లాడేసేయడం, యూట్యూబ్లో కొంతమంది మాట్లాడేయడం, కొంతమంది రాసేయడం వల్ల ఇది వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఊర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టాలు దానికి తోడు ఈ అమ్మాయి కేసులో ఇలా చేస్తేనే ఇలా అని పెట్టింది అని విన్నాను, ఒక ఛానల్లోనే విన్నాను, అది రికార్డు ఉంది నా దగ్గర, ఇలా చేస్తేనే ఆఫర్లు ఇస్తారని అన్నప్పుడు మేము డాన్సర్స్ ఎంతమంది ఎదుర్కొన్నాం, మీరు కూడా సాంగులు చేశారంటే ఇదేనా, అలా మేము తీసుకుంటాం కదా. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మనం తెలిస్తేనే, మీరు నేను ఎప్పుడూ చెప్తాను మనం తెలిస్తేనే దేని గురించి అయినా మాట్లాడాలి. మీరు అడిగారు నన్ను, నేను ఇప్పుడు ఏదైనా ఫేక్గా చెప్పచ్చు, నేను పక్కనే ఉన్నాను, మాస్టర్ గారిది ఏం తప్పలేదు, ఆ అమ్మాయితే తప్ప అనొచ్చు, నేను అనలేదు, నాకు తెలియదు వాళ్ళిద్దరు వ్యక్తిగతం గురించి తెలియదు, నాకు తెలిసిందే నేను ఇప్పటివరకు ఎక్కడైనా అదే చెప్పాను, అవునా కాదా. నేనేమంటే ఒక ఎలిగేషన్ వాళ్ళిద్దరికి సంబంధించిన దాన్ని మొత్తం ఇండస్ట్రీకి దానికి దీనికి పులివి పులివి మీటింగులు పెట్టి ఆ మీటింగ్ పెట్టి ఈ మీటింగ్ పెట్టి పెంట పెంట చేసి ఎంతోమంది జీవితాలు ఉన్నాయి మేడం,
ఏంటంటే నా బాధ రేపటి రోజున ఇంకో మేము వెళ్ళి మామూలుగా పలకరిద్దాం అనుకున్నా కూడా భయపడిపోయి దూరం వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అంటే తప్పు చేశారా చేయలేదని కాదు, పరిస్థితి అలా వచ్చేసింది. భయపడుతున్నారు జనాలు 90% కాదని చెప్పండి, మీరు చెప్తారా కాదా? ఏంటంటే ఎన్నో కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి మేడం. దేవుడి దయ వల్ల, దేవుడు అందరి ఎందుండి అమ్మాయి నిజం మాట్లాడి ఒకవేళ ఇది పొరపాటుగా చెప్తుంటే పెట్టుంటే ఉండాలి ఉండకూడదు అనేది మన చేతుల్లో లేదు. ఫోక్స్ అనేది లేకుండా ఉంటే కొంచెం అందరికీ న్యాయం జరిగిద్ది. మాస్టర్ గారు వస్తారు, పడ్డ మచ్చాపోదు, పోయిన పేరు తిరిగి రాదు, కానీ ఆయన మళ్ళీ ఎక్కడున్నా ఒకవేళ బయటకు వస్తే ఆయన అంత కీర్తి తెచ్చుకోగలరు. ఆయన ఏమి ఇండస్ట్రీ నాకు తెలిసినంతవరకు వదులుకోదు, కానీ ఆయన ఇండస్ట్రీని వదలరు. మళ్ళీ డాన్సర్గా అయినా చేస్తారు. నాకు ఆయన కష్టం గురించి తెలుసు. పని రాక్షసుడు అండి. నేను ఆయనకి ఇచ్చే బిరుదు టీవీ ప్రభాకర్ గారికి ఆయనకే ఇస్తాను ఆ బిరుదు. వాళ్ళిద్దరు పని రాక్షసులు, నేను చూశాను వాళ్ళని, అంత రాక్షసులు అనమాట. ఆయన పని అంటే చచ్చిపోతారు. ఎప్పుడు ఒకటే చెప్తారండి ఆయన, ఇది బాగున్నంతకాలం మన జీవితాలు బాగుంటాయి. నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ఇప్పుడు చెప్తున్నాయి. ఎప్పుడు ఆయన అదే అంటాడు. మంచిగా చెప్పాడండి మతాల గురించి కానీ, లాస్ట్ ఏంటంటే కులాల గురించి కానీ, ముస్లింటి గురించి కానీ, హిందువుల గురించి ఎప్పుడు చెప్పరు. అసలు ఏ పండుగ ఎందుకు చేస్తారో కూడా మాకు చెప్తారు తెలుసా, స్టోరీ డిస్కషన్లో కూర్చొని ఎవరు చెప్పరు అలాగా. వాట్ ఈజ్ వాట్ అనేది త్వరలోనే తేలుతుంది. సో అప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీరు చెప్పినట్లు ఈ కేసు గురించి ఇంకొక అప్డేట్ ఏదన్నా వచ్చినా తప్పకుండా మళ్ళీ కాంటాక్ట్ అవుతాం మిమ్మల్ని. షూర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.